or book of Bible to book of Ruth, chapter 1, verse 3. రూత్ గ్రంథం తెరుద్దాం, మొదటి అధ్యాయం 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. అలాగే 2వ అధ్యాయం తెరుద్దాం, సెకండ్ చాప్టర్, సేమ్ బుక్, వర్స్ 8, 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికల్తెల యొద్ద నిలకడగా ఉండము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవాధిపతి నాయన, సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా నీ యొక్క వాక్యానికి చేరువుగా మేమందరం వచ్చి ఉండగా, నీ వాక్యమనే బల చుట్టూ చేరి ఉండగా, మా హృదయాలు తిని తృప్తి పొందుటకు సహాయం తెచ్చమని, నీ వాక్యంతో మమ్మల్ని సంధించమని, కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తుని జీవం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇఫ్ ద లార్డ్ ఇస్ విల్లింగ్, దెన్ వుడ్ లైక్ టు స్టార్ట్ ఎ లిటిల్ సబ్జెక్ట్ కాల్డ్ ద లవ్ స్టోరీ ఆఫ్ ది రిడెంప్షన్. ద లవ్ స్టోరీ ఆఫ్ ది రిడెంప్షన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే మనము ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. విమోచన ప్రేమ కథ. ఎంతమందికి ఇష్టంగా ఉన్నారు ఇది ఇన్ని చింటానికి? ప్రైజ్ ది లార్డ్. విమోచన ప్రేమ కథ, ద లవ్ స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. ప్రైజ్ ది లార్డ్. సీ, బైబిల్లో నిజంగా చదివిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళు రెండు రకాలు ఉన్నారండి. ఒకటి బైబిల్ చదివాము అనేవాళ్ళు, రెండోది బైబిల్ మేము ఎరుగున్నాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం కేవలం బైబిల్ చదివి ఉన్నాము అనే దాంట్లో లేమండి, బైబిల్ నాకు తెలుసు అనే దానికి వచ్చున్నాం. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళినట్లయితే ఈ కాలపు వర్తమానం చెప్తుంది ఒక మాట, ఏంటి బైబిల్ అంటే? ఇట్స్ ఎ లవ్ లెటర్. బైబిల్ అంటే ఏంటంటే ఒక ప్రేమ లేఖ. ఎవరికి ప్రేమ లేఖ ఇది? ప్రేమ లేఖ ఎవరెవరికి రాస్తారు? ప్రేమించిన వారు, ప్రేమించిన వారి కొరకు రాసేదే ప్రేమ లేఖ. అంతేనా? అయితే ఈ లేఖ ఎవరు రాశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సంఘం అనే వధువుకు రాసిన ప్రేమ లేఖ. ప్రైజ్ ది లార్డ్. సి, యెహోవా ఈరన్ వర్తమానంలో మాట ఉంది, నౌ రీడింగ్ ద బైబిల్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ దట్ గాడ్ రోట్ టు హిస్ చర్చ్. యెహోవా ఈరన్ వర్తమానంలో అక్కడ ఏం రాస్తున్నది అంటే, దేవుడు ఆయన యొక్క ప్రేమ లేఖను తన యొక్క సంఘానికి రాశాడు. ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఈ ప్రేమ లేఖ ఆయన ఎవరికి రాశాడో అది వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇది అందరికీ అర్థం కాదు. ఎలాగ అర్థమవుతుంది? వారు ప్రేమించారు కాబట్టి, ఒకరినొకరు ప్రేమలో ఉన్నారు కాబట్టి వారికి అది అర్థమవుతుంది. ప్రేమలో లేని వారికి ఇది అర్థం కాదు. కాబట్టి ఈ రాత్రి మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మనం నిజంగా క్రీస్తుని ప్రేమించామా మనకి బైబిల్ అర్థమవుతుంది. ఈరోజు చాలామంది ఇదే బైబిల్ గురించి మాట్లాడుతున్నారు, బైబిల్ సంగతుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన అలాగన్నాడు కదా, పాత నిబంధన అలాగుంది కదా, కొత్త నిబంధన ఇలాగుంది కదా, అక్కడ తేడాగుంది, ఇక్కడ తేడాగుంది అని మాట్లాడుతున్నారు. ఎందుకు వారికి బైబిల్ అర్థం కాలేదంటే, సంగతి ఏంటంటే వారు దేవునితో ప్రేమలో పడలేదు. అందుకే కాదు ప్రవక్త అంటాడు, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఏమన్, మరి దేవుడు ప్రేమయ్య ఉంటే మరి మనమేమై ఉండాలా? మరి దేవునితో మనం ప్రేమలో పడాలంటే మనము ప్రేమయ్య ఉండాలా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే, ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చెప్పగలరా ఒకసారి, ఏ దేవుని కలిగి ఉన్నాం మనం? ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఎటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నామంటే, దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నాం. భూ సంబంధమైన ప్రేమ వేరండి, లోక సంబంధం ప్రేమ వేరండి, ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించే ప్రేమ వేరండి. అయితే ఈ రాత్రి మనం కలిగి ఉన్నది ఏ ప్రేమ అంటే, షరతులు లేని ప్రేమ మనల్ని ప్రేమించినది. ఈరోజు మనల్ని ప్రేమించిన ప్రేమ ఎవరిదంటే, ప్రభు యేసుక్రీస్తుది. ఆయన ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించారంటే, ఏ షరతు లేకుండా మనల్ని ప్రేమించున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఒక్క మాట అడుగుతాను. దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఉన్న ఒక్క గొప్ప సంగతి ఏదైనా ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ధైర్యంగా, ఇదిగో ఈ కారణం బట్టి దేవుడు నన్ను ప్రేమించడానికి, నాలో
ఇది ఉన్నది అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఒక్క అర్హత ఏదన్నా చెప్పగలవా? ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏమి లేదు. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తానికి ఆయన ఎన్ని ఉన్నాయి అర్హతలు? సమస్తం ఉన్నాయి. నిజమేనా? సమస్తము ఆయనలో కలిగి ఉండి మనలో ఏమీ లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. గొప్ప దేవుడా కాదా? కాబట్టి మీరు గమనించాల్సిందంటే ఈరోజు మనం ఏమైనా అయ్యున్నాము అంటే అది ఆయన వల్ల అయ్యున్నాం. ఆయన లేకపోతే, గట్టిగా చెప్పండి, ఆయన లేకపోతే, వినపట్లేదు నాకు, ఆయన లేకపోతే నేను లేను, మనము కాదండి, నేను లేను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు, నా వరకు నాకేం తెలుసు అంటే ఆయన లేకపోతే నేను లేను, ఆయన రక్తం లేకపోతే నేను లేను, ఆయన కృప లేకపోతే నేను లేను, ఆయన ప్రేమ లేకపోతే నేను లేను, ఆయన సృష్టించకపోతే నేను లేను, ఆయన ఆలోచించకపోతే నేను లేను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన నాకు సమస్తం అయి ఉన్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన కాక మరేది మనకి లేదండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, సి ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్ట్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ఇట్. చదువుకున్న వారికి, జ్ఞానం కలిగిన వారికి ఈ బైబిల్ అర్థం కాదు. మరి బైబిల్ ఎవరికి అర్థమవుతుంది? చదువుకున్నావా చదువుకోవాలా అన్నది కాదండి, నువ్వు ప్రేమించగలిగితే దేవునికి బైబిల్ అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ కారణం ఏంటంటే అది ప్రేమ లేక. ఒకసారి ఒక సహోదరుడు వాళ్ళ భార్యకి ప్రేమ లేక రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు భార్యకి, వేరే ఊర్లో పనిచేసుకుంటున్న అతను. ఎలాగంటే అలా రాస్తున్నాడు, పక్కన ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నామన్నాడు. నా ప్రియమైన భార్యకి నేను లెటర్ రాస్తున్నా అన్నాడు. ఆయన అంటున్నాడు, నీకు చదువు రాదు కదా ఎలా రాస్తున్నామన్నాడు, నీకు రాయటం రాదు కదా ఎలా రాస్తున్నామన్నాడు. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఆమెకు చదువుకోవడం రాదన్నాడు. ఇదేంటిది? ఈయనకేమో రాయటం రాదు, ఆమెకేమో చదువుకోవడం రాదు, కానీ ఈయన ప్రేమలాక రాస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ లెటర్ చూస్తే నేను ఆయన ప్రేమిస్తున్నాను, నా భార్యని నా భార్యకి అర్థమవుతా జాలు నాకు అంటున్నాడు. ఏమన్ ఏదో రాయటం కొరకు ప్రయాసపడ్డాడు, నా కొరకు ప్రేమలాక రాశాడని దాంట్లో ఏముందో లేదో ఆమెకు అనవసరం, కానీ ఆమెకు అర్థమవుదామని సంతోషపడుతుంది, నాకు అది జాలు అన్నాడు. ఏమన్ అంటే నిజంగా ఆయన ప్రేమించాడు లేదు ఆయన భార్యని. అయితే ఆశ్చర్యం ఏంటంటే, మనల్ని ప్రేమించిన వాడు ఆయనకి చదువు వచ్చు, మనకి చదువు వచ్చేలాగా చేశాడు, చదువుకోవడానికి బైబిల్ ఇచ్చాడు, నీకు అర్థం కాకపోతే సేవకుడిని ఇచ్చాడు, ఇంకా అర్థం కాకపోతే ప్రవక్తని ఇచ్చాడు, ఇంకా అర్థం కాకపోతే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన నీకు ఇవ్వనిదేంటి? ఆయన ఇచ్చినవన్నీ దేనికంటే ఆయన ప్రేమ నీకు అర్థం కావాలని. హల్లెలూయా. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్ హిస్ లవ్, వీఆర్ హియర్ టు ఫీల్ హిస్ లవ్. ఈ రాత్రి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి కాదండి, ఆయన ప్రేమను అనుభూతి చెందడానికి ఇక్కడికి వచ్చున్నాం. నిజమైన మాట. ప్రైజ్ ది లార్డ్. యూ హ్యావ్ టు బీ ఇన్ లవ్ విత్ గాడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఈ బైబిల్ నీకు అర్థం కావాలంటే నువ్వు దేవునితో ప్రేమలో పడాలి. ఏమన్ కొన్నిసార్లు అంటే ఉంటారు, పాస్టర్ గారు ప్రకటన గ్రంథం చదువుతానండి నాకు అర్థం కావట్లేదండి, దానియేలు 70 చదువుతానండి నాకు అర్థం కావట్లేదు, 7 చదువుతానండి నాకు అర్థం కావట్లేదండి. నువ్వు చదువుతున్నావు అందుకే నీకు అర్థం కావట్లా. సమస్య ఏంటి? నువ్వు ప్రేమలో పడితే ఎందుకు అర్థం కాదంటున్నా. ప్రేమలో పట్టమంటే నీ ఆలోచనలు మొత్తం ఆయన అయి ఉండటం, నీ తలంపులు మొత్తం ఆయన అయి ఉండటం, నువ్వు ఏం చేస్తున్నా నీ లోపల అదే ఆలోచనలు వస్తూ ఉంటుంది. నేను తరచుగా చెప్తా ఉంటా, ఒక అబ్బాయికి అమ్మాయికి ప్రధానం జరిగినది, వివాహానికి మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలుసా? అమ్మాయి ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉన్నది, గాలి సరిగ్గా లేదు ఇంట్లో, పొయ్యి దగ్గర వేడిగా ఉన్నది, కానీ అమ్మాయి మొహం మీద చిరునవ్వు మాత్రం ఉన్నది. కారణం చెప్పగలరు ఎవరన్నా? ఈమె వంట చేస్తున్నా కూడా ఈమె ఆలోచనలన్నీ చేసుకోబోయే భర్త మీద ఉన్నాయి. ఈమె పని చేస్తుంది కానీ ఆలోచనలన్నీ అక్కడ ఉన్నాయి. అందుకే నీ ముఖం ఎలాగున్నది? వెలుగుతున్నది, నవ్వుగా ఉన్నది. మరి ఈరోజు మన ముఖాలు ఎలాగుండాలా? ప్రదానం చేయబడిన కన్యక మన ముఖాలు ఎలాగుండాలా? కానీ మనం ఎలాగుంటున్నాం? కారణం ఏంటి? ఆయన్ను ప్రేమించినట్లయితే నీ ముఖంలోకి వెలుగు రావాలి. నాకు గుర్తున్నది, ఒకసారి భూ సంబంధంగా ఉన్న ఒక సహోదరుడు 40 ఆయన ప్రేమించాడు.
ఆయన పేరు మోషే. 40 రోజులు కొండ మీదకి వెళ్ళి మేఘంలో ఉన్నాడు. కిందకి దిగిన తర్వాత ఆయన ముఖం ప్రకాశించని బైబిల్లో రాసింది. కారణం ఏంటంటే 40 రోజులు దేవుడు ఒక ప్రేమలో అతను ఉన్నాడు. మనం ఈరోజు నిజంగా వర్తమానం మనకు బయలుపరచబడితే, మూడో ఏడుపు కాలంలో మనం కానీ ఉన్నట్లయితే, మనకి వాక్యం తెరవబడితే, తెరవబడిన వాక్యం మనలో కానీ ఉంటే, ఈరోజు అదే మహిమ నీ లోపల ఉండాలి కదా, అదే శక్తి నీ లోపల ఉండాలి కదా, అదే ప్రభావం నీ లోపల ఉండాలి కదా, అదే కృప నీ లోపల ఉండాలి కదా, అదే వెలుగు నీ లోపల ఉండాలి కదా. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మనం చీకు చింతల గురించి ఇంకా ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు యొక్క ప్రేమ అర్థం కాలేదని. దేవుడు యొక్క ప్రేమ నీకు అర్థమయ్యేలాగా బోధించడానికి వర్తమానంలో పాఠాలు లేవు, లెక్కలు ఎక్కలు లేవు వర్తమానంలో. నీ మనసుతో నువ్వు వాక్యం వినాల, నీ హృదయంతో నువ్వు వాక్యం వినాల, నీ లోపలికి నువ్వు క్రీస్తుని ఆహ్వానించాల. ఆయన ఒక వాక్యం ఏది చెప్పాడో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు లోపలికి తీసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు నీకు ఆయన యొక్క ప్రేమని నీ లోపల ఎక్కడున్నదో దాని పైకి తీసుకొచ్చేవాడై ఉంటాడు. You have to be in love with God to understand it. ఆయన ఒక ప్రేమను అర్థం చేసుకోవాలంటే నువ్వు ఆయనతో ప్రేమలో పడాలన్నాడు. అది నిజమైతే అంటాడు, యూ హ్యావ్ టు హ్యావ్ గాడ్ ఇన్ యూ. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుణ్ణి లోపల ఉండాలి. దేవుణ్ణి నా లోపల ఉంటే ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ నాలో ఉంటుంది. ఆయన ప్రేమ నాలో లేకపోతే నేను దేవుణ్ణి ఎలా ప్రేమించగలను? అవునా? నిజమా కదా? ఎక్కడ ఆమెను రావట్లేదు. ఓ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేయనివ్వండి. వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది, కనిపించే నీ సహోదరుణ్ణి ప్రేమించలేకపోతే కనపడని దేవుడిని ఎలాగ ప్రేమించగలవు? అండ్ ఇప్పుడు నేను మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించాలంటే ఏం చెయ్యాలా? వినబడలేదు, గట్టిగా రావట్లేదు ఎక్కడి నుంచి కూడా. కనిపించేవాడిని ప్రేమించాలా అంటే రోడ్ల మీద పోయే వాళ్ళని కాదు, కాలేజీల్లో స్కూళ్ళల్లో వాళ్ళని కాదు. ఇక్కడ నేను ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. లోక సంబంధమైన ప్రేమ కాదు. చెట్ల ముట్ట, పుట్ల ముట్ట, పాటల ముట్ట, రోడ్ల ముట్ట, సినిమాలకి, షికార్లకి, ఒక కుల్టరీకి 2 స్టాలేసుకుని తాగి ఆ ప్రేమ చెడిపోయిన, పాడైపోయిన, చండాలమైన ప్రేమ గురించి ఆయన మాట్లాడటల్లా, క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోక సంబంధమైన ప్రేమ గురించి ఆయన మాట్లాడటల్లా, వాక్య సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎదుటోడలో క్రీస్తును చూడమని చెప్తున్నాడు. ఎదుటోడు అన్నం చుట్టం కాదండి, ఎదుటోడు ఆరోగ్యం చుట్టం కాదండి, ఎదుటోడు ఒక డబ్బును చుట్టం కాదండి, ఎదుటోడు వస్త్రాలు చుట్టం కాదండి, ఎదుటోడు హృదయంలో ఉన్న క్రీస్తుని చూడమంటున్నాడు, ఆ క్రీస్తుని ప్రేమించమంటున్నాడు. అలాగ నువ్వు ప్రేమించగలిగితే కనపడిన దేవుణ్ణి ప్రేమించగలవంటున్నాడు. నువ్వు అలాగ ప్రేమించినప్పుడు అప్పుడు నీకు బైబిల్ అర్థమవుతుంది, అప్పుడు బైబిల్ గ్రహించగలుగుతావు, అప్పుడు దేవుడు యొక్క ప్రేమను గ్రహించగలుగుతావు. హీ ఇంటర్ప్రెట్స్ హిమ్సెల్ఫ్ టు యూ. అప్పుడు దేవుడు అంతటి దేవుడే నీకు ఆయన ఒక బైబిల్ నీకు అర్థమయ్యేలాగా బోధిస్తాడు. ఎప్పుడు? నేను ఆయన ప్రేమించాక. ఏ ప్రేమ? వినబట్టలేదండి రాత్రి నాకు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఆ ప్రేమ పేరు అగాపే అని ఉంటుంది. నేనేమంటానంటే నాకు అర్థమయ్యే భాషలో గ్యాపులు లేని ప్రేమ అంట. ఈజీగా ఇది అర్థం చేసుకోవటం. మన ప్రేమలకి గ్యాపులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల ప్రేమలో కూడా గ్యాపులు వస్తాయి. మధ్యలో భార్య భర్తని ఏదో కొనమని అడిగింది, ఈయన కొనలా, కొంచెం గ్యాప్ వస్తుంది ప్రేమలో. మళ్ళీ ఒకవేళ కొంటే గ్యాప్ పోయింది. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు గ్యాపు లేవండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్ చెప్తా ఉంది కాలం వర్తమానం అంటుంది. నువ్వు పాపంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు కాదు, నువ్వు బాగున్నప్పుడు కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించాడు. పాపంలో నువ్వు రూపించబడ్డప్పుడు కూడా నిన్ను ప్రేమించాడు అని ఇరిమీద చెప్పలేదా? నీ తల్లి గర్భంలో నీ ఉండగానే నేను నిన్ను ప్రేమించాను. దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో పాపంలో రూపించబడ్డాను, పాపంలో రూపించబడ్డా ఆయనే నిన్ను ప్రేమించాను అంటున్నాడు. ఆయనకి తెలిసి నిన్ను ప్రేమించున్నాడు. గొప్ప సంగతి కాదా? ఇక్కడ గమనించండి, మన సంఘంలో ఎవడన్నా తప్పు చేస్తే మనం ప్రేమించగలమా? నో, నేను ప్రేమించను. మన కుటుంబంలో ఎవడన్నా తప్పు చేస్తే నో, నేను ప్రేమించను, క్షమించను. కానీ ప్రభువా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అంటే నడుస్తుందా? అంటే నడుస్తుందా? నడవదు సార్. కారణం ఏంటి? నీ పట్ల తప్పు చేసిన వాడిని నువ్వు క్షమించాలా, అప్పుడు దేవుడు నీ తప్పును క్షమిస్తాడు.
నాకు తెలిసి ఒక చిన్న సంగతి ఉన్నది, నాకు తెలిసి చెప్తాను, అది అవునో కాదో మీరు చెప్పండి. మన అందరికి కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు ఇళ్లలో పిల్లలకు ఒక ప్రార్థన నేర్పించాం. ఏం ప్రార్థన అది? పరలోకమందున్న మా తండ్రి, అదే నేర్పించాం. దానికి ఒక పేరు పెట్టాం. ఏం పేరు అది? పరలోక ప్రార్థన, రైట్? దాంట్లో ఒక చిన్న మాట ఉంది నాకు తెలిసి మీకు చెప్తాను, అవునో కాదు నిజం చెప్పండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు క్షమించము. నిజమేనా? ఇప్పుడు మన అపరాధాలు ఎవరు క్షమించాలి? కాదు, మీరే. మీకు అర్థం కావట్లేదు వాకి, అదే చెప్తున్నా. ఏమని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు అక్కడ? వచ్చిన మాట చెప్తా. ఇప్పుడు నా విషయంలో ఆనంద బ్రదర్ ఏదో పొరపాటు చేశాడు, నేను ఆయన క్షమించను, కానీ ప్రభువాను నన్ను క్షమించంట. ఆయన ఏమంటాడు? అసలు విషయం ఏంటంటే ఆయన దగ్గర పెట్టుకో, ఆయన నాకు ఎప్పుడో ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? నా పట్ల అపరాధం చేసిన వాడిని నేను క్షమిస్తే అలాగే నా పాపాలు క్షమించబడతాయి అని చెప్పేశాడు. ఇప్పుడు నా పాపాలు నిలిచున్నాయి అంటే నేను క్షమించలేదని, అవునా? ఇప్పుడు ఆయన పాపాలను క్షమించా, నా పట్ల తప్పు చేస్తే క్షమించా, అపరాధం చేస్తే క్షమించా, అప్పుడు నా తప్పులు నా పాపాలు అండ్ ఇప్పుడు నా పాపాలు క్షమించే ఎవరి చేతిలో ఉన్నది? ఆయన ఇచ్చేసాడు, ఆయన దగ్గర లేదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఆ సంగతి. నేను ఎలాగున్నానో దానిలో నేను క్షమించబడతా. నేను క్షమిస్తే క్షమించబడతా, నేను దీవిస్తే నేను ఆశీర్వదిస్తే, రైట్? ఇప్పుడు నేను తిడితే చెప్పండి, చెప్పరే? నేను దూషిస్తే, నేను చెప్పిస్తే, అంతే. ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నది. ఆయన చాలా తెలివైన ఆయన, జాగ్రత్త. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం నీ దగ్గర పెట్టేశాడు, నువ్వు ఎలా జీవిస్తావో దాన్ని బట్టి నీ జీవితం పో అన్నాడు. ఇప్పుడు నా సంగతి చెప్పండి, నా ఇంట్లో ఎవరో నాకు వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను క్షమించను పోందామా? అదే చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర ప్రేమ లేకంటే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఇదే ప్రేమ లేక అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రేమ లేక పుస్తకంలో లేదు, నీ లోపలికి వచ్చింది, నీ లోపలికి వచ్చింది. ఈ గడి వర్తమానం అంటే ఈ దీనిలో ఉన్న ప్రేమ లేక ఒక సారాంశాన్ని నీలోకి పంపించడమైనది. ఇప్పుడు అది నీ లోపలికి వస్తే నీవేమివ్వాలంటే నీవు ప్రేమ స్వరూపిగా మారాలి. నిజమేనా? మీ కోపం తెప్పించే మాట ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అమెరికా దేశంలో ఒక ఎద్దు ఒకటి ఉన్నది, రింపోచే, రింపోచే అనుకోండి దాని పేరు, జ్ఞాపకం లేదు సరిగ్గా నాకు, పోచే. అది ఎవరు కనిపిస్తే వాళ్ళని కుమ్ముతూ ఉంటుంది. ఒకరోజు ఒక కూతురు ఇంటికి ఒక తల్లి వచ్చింది. ఇంట్లో వెనకాల ఖాళీ స్థలంలో ఉయ్యాలు ఉంటే ఉయ్యాల్లో కూర్చొని ఈ కాలపు వర్తమాన పుస్తకం చదువుతా కూర్చున్నది ఆమె. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఎద్దు ఇంటి లోపలికి వచ్చింది. లోపల నుంచి కూతురు పెద్ద పెద్దగా వంటగదిలో నుంచి కేకలేస్తే వీళ్ళమ్మ పుస్తకం అక్కడ పడేసి పరిగెత్తు కూడా లోపలికి వెళ్ళిపోయింది. లోపల తలుపు వేసుకుని కూర్చున్నారు. ఆ ఎద్దు ఆ ఆవు అటు తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి ఇడిది కాసేపటికి ఆ ఉయ్యాల దగ్గరికి వచ్చి ఉయ్యాల్లో ఆ వర్తమాన పుస్తకం ఉంటే దాని దగ్గర కూర్చొని ఒకసారి దాని వాసన చూసి తర్వాత పుస్తకం తీసుకొని మొత్తం తినేసింది. ఒక్కటే పుస్తకం తినేసిన కాసేపటికి అది అక్కడే కూర్చున్నది. దాన్ని పంపించడం కోసం, అదిలించడం కోసం వీళ్ళు కాసేపు చూసి కర్రలు పెట్టుకుని అలాగేలాగా దగ్గరికి వస్తే అది పొడవటలేదండి, అది కుమ్మటలేదు ఎవరిని. కాసేపే దాని తల మీద చేయి పెట్టారు. అది నిజమైన సాధు స్వభావం కల ఆవుగా మారిపోయింది. ఇప్పుడు అలా భాష గారు, అది సాధు స్వభావం కల ఆవుగా మారిపోతే మాకెందుకు కోపం వస్తుందండి అని. ఎన్ని పుస్తకాలు తిన్నది అది? మనం ఎన్ని తిన్నాం? ఏ పుస్తకం పేరు చెప్పాడు? అదే నేను ఎప్పుడు చదివేశా, అదే నేను ఎప్పుడో బోధించేశా. అయితే మరి నువ్వు ఎంతగా మారాలా? నా మాటలు అర్థమవుతున్నాయా? వర్తమానం అంటే బోధించడం కాదు, వర్తమానం అంటే చదివించడం కాదు, వర్తమానం అంటే జీవించటం. నేను ఎక్కువ జ్ఞానం పొందుకోవడానికి బైబిల్ చదవటం కాదండి, నేను ఎక్కువగా జీవించడం కోసం బైబిల్ చదవవలసి ఉన్నా. ఈరోజు నిజమైన ప్రేమ ఆ ప్రేమగా నీ లోపలికి వస్తే నీవు ప్రేమగా మారుతావు. ఈ కాలపు వర్తమానము మనం ఏం తెలియజేస్తంటే నీవు ప్రేమగా మారవలసి ఉన్నామని తెలియజేస్తామండి. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న వచనం దగ్గరికి వద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం ఒక మాట ఉన్నది. అందుకు రూతు
అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నిన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకి నేను వచ్చదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె వెనక్కి తిరిగి వస్తుంది. నయోమి భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఎవరు లేరు, వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. వస్తామంటే కోడలు ఇద్దరు కూడా వచ్చారు. అప్పుడు ఆమె అంటుంది, ఏం వస్తారు ఇప్పుడు, నా వయసు ఎంత, ఇంత వయసు వచ్చేసింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు కానీ మీ కొరకు భర్తలు ఇవ్వాలా, నా వశంలో లేదది, కాబట్టి మీరు వెళ్ళిపోండి అనగానే పెద్ద ఓర్ప వెళ్ళిపోయినది. ఇక చిన్నామన్నది, ఈ చిన్నామ ఏం చేస్తాడు, ఈ వెనకాల వస్తున్నది. ప్రైజ్ లార్డ్. ఈ మాట ఎదుగో పెద్ద వెళ్ళిపోతుంది కదా ఓర్ప, నువ్వు కూడా వెళ్ళిపోరాదా, నేను బోనన్నది. అన్న మాత్రమే కాదు, ఆమె ఇంకో మాట అంటుంది చూడండి, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చిదను, నీవు నివసించోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మెంతకి ఎవరు, మోయాబీరాలు. ఈ కథ అంతా మీకు తెలుసు. ఈ కథ నేను చెప్పటల్లా, ఆ కథ ఎందుకో మీకు చెప్తున్నా, ఆ కథ మనకెందుకో మీకు చెప్తున్నా, ఆ కథ మీకు అంతగా తెలుసు. అయితే దీనిలో ఈ కాలపు వర్తమానం ఏముందో మనం చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి మీకు సంగతి జ్ఞాపకం చేస్తాడు, ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ప్లాన్ ఉంటుంది, నిజమేనా, ఎస్సా నోనా? ఈ ప్రపంచానికి దేవుడు ప్లాన్ ఉన్నది, మనకి దేవుడు ప్లాన్ ఉన్నది, నాకు దేవుడు ప్లాన్ ఉన్నది, ఇక్కడ పరిచర్యకు కూడా దేవుడు ప్లాన్ ఉన్నది. దేవుడు ఒక సేవకుడు సేవ చేయాలన్నా దేవుడు ప్లాన్ ఉన్నది, ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలన్నా దేవుడు ఒక ప్లాన్ ఉన్నది, ఒకరు భూమి మీద పుట్టాలన్నా దేవుడు ఒక ప్లాన్ ఉన్నది, ఒకరు భూమి మీద చెల్లిపోవాలన్నా దేవుడు ఒక ప్లాన్ ఉన్నది, ఒకరు పాతాళానికి పోవాలన్నా దేవుడు ఒక ప్లాన్ ఉన్నది, ఒకరు పరదేశికి పోవాలన్నా దేవుడు ఒక ప్లాన్ ఉన్నది, ఒకరు పరలోకం రావాలన్నా దేవుడు ఒక ప్లాన్ ఉన్నది. అంటే దేవుడికి ప్లాన్ లేదు, దేనికి లేదండి. బట్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు నీకు దేవుడు యొక్క ప్లాన్ ఏంటో అర్థం కావాలి. ఎలాగ అర్థమవుతుంది, ఒక్కసారి దేవుడు యొక్క ప్లాన్ ఎలాగుందో మనం చూద్దాం. ఆ ప్లాన్లో మనం ఎక్కడున్నామో చూద్దాం, చూద్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవుడి ప్లాన్లో నాలుగు భాగాలు, ప్రతి భాగం లక్షలు ఉండొచ్చు, కోట్లు ప్లాన్లు ఉండొచ్చు, నాలుగు భాగాలకు విభజిస్తారు మనకు అర్థం అవటం కోసం. మొట్టమొదటిది ఏంటంటే క్రియేషన్, సృష్టించటం. రెండోది ఫాల్, పడిపోవటం. మూడోది రిడెంప్షన్, విమోచన. నాలుగోది రెస్టోరేషన్. ఇది దేవుడి ప్లాన్ మొత్తం, బైబిల్ మొత్తం ఇదే. ఈరోజు మీరు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు సృష్టించినప్పుడే మానవుడు పడిపోతాడని తెలుసు. అవునా, నిజమేనా కదా? ఇది కింద అడ్డొచ్చినట్టు నేను కనబట్టలేదా? ఇది సృష్టి, ఇది పడిపోవటం, ఇది విమోచన, ఇది పునరుద్ధరణ. ఈ సృష్టించేటప్పుడే దేవుడి దగ్గర దీనికి సంబంధించిన ప్లాన్ ఉన్నది. అవునా? అంటే దాని అర్థం ఏంటి? ఇది సృష్టిస్తాను, వీళ్ళు పడిపోతారు, వీళ్ళు విమోచిస్తాను, మళ్ళా వీళ్ళని తెచ్చి ఇక్కడ పెడతాను. ఇది దేవుడి ప్లాను. అంటే ఆదిలోనే దేవుడికి ప్రకటన గ్రంథం తెలుసు. ఎందుకని, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన ఆదిలో ఉన్నాడు, అంతంలో ఉన్నాడు. ఆయనే ప్రారంభము, ఆయనే ముగింపు, ఆయన ఆది కాండము, ఆయనే ప్రకటన గ్రంథము, ఆయన ఎలోహీం దేవుడు, ఆయన ఇప్పుడు వచ్చేవరుడు, అన్నీ ఆయనే ఉన్నాడు. నీకు ఎప్పుడైతే ఈ ప్లాన్ నీకు అర్థమైనదో, ఇప్పుడు ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మనం ఈ భాగంలో ఉన్నామా? లేమండి. ఇక్కడున్నామా? లేమండి. ఇక్కడున్నామా? ఇక్కడ కూడా లేము. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుడు యొక్క ప్లాన్లో నువ్వు ఏ భాగంలో ఉన్నావు? చివరి భాగంలో ఉన్నావు. ఈ చివరి భాగం యొక్క ముగింపు ఏంటో తెలుసా? ఆయన పైకి తీసుకెళ్ళిపోతాం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఆయన చెయ్యాలనుకున్న సమస్తము అన్ని చేసేసి చిట్ట చివరి దానికి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ నువ్వు వచ్చున్నావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది దేవుడు యొక్క సృష్టి ప్రారంభము, ఇది దేవుడు యొక్క పుస్తకం,
ఈ పుస్తకంలో దేవుడు ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఒక్కొక్క పేజీ తిరుగుతూ ఉన్నది, ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉన్నది, కాలం గడుస్తూ ఉన్నది. ఆయన చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉనికిలోకి వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది ఏమైనదంటే దేవుడు యొక్క జీవ గ్రంథమై ఉన్నది. అది దేవుడు యొక్క జీవ గ్రంథంలో ఏముంటాయి అంటే జీవించేవే ఉంటాయి, నశించే ఉండమైన ఒక జీవ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు అవి ఎంతకాలం ఉండాలో కూడా దేవుడు నిర్ణయించాడు. అవునా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏమున్నది? 19వ అధ్యాయంలో ఏమున్నది? 20:21లో అక్కడ ఒక మాట ఉన్నది, అప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. అంటే ఈ భూమి ఈ ఆకాశం ఎప్పుడు దాకా ఉండాలో దేవుడు ముందుగా నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా భూమి మీదకి ఒక మనిషి వచ్చినప్పుడు ఈ మనిషి ఎంతకాలం జీవించాలో కూడా దేవుడి దగ్గర లెక్క ఉన్నది. బైబిల్ చెప్తా ఉంది, తల మీద వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టబడి ఉన్నాయి. నువ్వు భూమి మీద జీవించే జీవితం యొక్క దినములన్నీ కూడా ముందుగా లెక్క పెట్టబడి ఉన్నాయి. అలాగే భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయన భూమిని సృష్టించిన దగ్గర నుంచి భూమి యొక్క అంతం వరకు ప్రతి దానికి దేవుడు లెక్క పెట్టున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొదటి సంగతి, ఇది మొత్తం సృష్టి అయితే దీని తర్వాత భాగం ఏంటి? పడిపోవటం, పడిపోవాలా. ఇప్పుడు ఈ పడిపోవడం సంగతి గురించి దేవునికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసో తెలీదో ఒక చిన్న సంగతి మనం చూద్దాం. దేవుడు తూర్పు దిక్కున ఏదైనా తోటను వేసి ఆ తోటలో దేవుడు జీవవృక్షాన్ని పెట్టాడు. ఇంకో చెట్టు ఏం పెట్టాడు? అంటే ఇప్పుడు దేవుడు మంచి చెడులు తెలియనిచ్చే చెట్టును పెట్టినప్పుడు వీళ్ళు దాని దగ్గరికి పోతారని, ఆ చెడిపోయిన దాని యొక్క ఫలములు తీసుకుంటారని, వీళ్ళు పడిపోతారని, వీళ్ళని బయట పంపిస్తారని దేవుడికి తెలుసా తెలియదు? అవునా? ప్రజలు అందుకని యెహోషువ గ్రంథంలో యెహోషువ ఒక మాట చెప్తాడు, ఇదిగో దేవుడు మీ ముందు జీవమును మరణమును పెట్టున్నాడు, మీరు ఏ మార్గం వెళ్తారో మీ ఇష్టం. ఏమన్? ఇప్పుడు దేవుడు ఏదైనా తోటలో ఏం పెట్టాడు? జీవవృక్షం అనే మార్గం పెట్టాడు, బయటికి పోవటానికి మరణం అనే మార్గం పెట్టాడు. ఇప్పుడు ఎంపిక ఎవరిది? మరి ఈ కాలం ప్రవక్త ఉన్నాడు తెలుసా? మీ జీవితంలో దేవుడు అన్ని నిర్ణయాలు తీసుకోడు అన్నాడు. ఏంటి సార్? అంటే కొన్ని నిర్ణయాలు వినబడలేదు. ఎవరు? మనమే అంటున్నారు. మన మిగతా వాళ్ళకి కోపం వస్తుంది. ఇంకోటి సంగతి మనం చెప్పదు, మన సంగతి మనం మాట్లాడుకుందాం. మన జీవితం అన్ని నిర్ణయాలు దేవుడు తీసుకోవాలా? ఎవరు తీసుకున్నారు? కాబట్టి మన నిర్ణయాలు ఎలాగుంటాయి? కాబట్టి ఎంత జాగ్రత్త. మనం స్పీడ్కి ఒక మాట వదిలేస్తాం. ఏం మాట తెలుసా? ఒక పని ప్రారంభిస్తాము, ఆ పని బాగా జరిగిందా ఏమంటాం? ఓ పని కానీ సరిగ్గా జరగల, ప్రారంభించావు కానీ జరగల, అప్పుడు ఏమంటాం? కానీ పని ప్రారంభించే ముందు ఏమన్నాం? పని ఫెయిల్ అయితే ఏమన్నాం? నేను అంటున్నా అది ముందే దేవుని చిత్తం కాదు. కానీ మనమేమన్నాం? చివరిలో ఏమన్నాం? ఈ రెండు లేదు నిజం, రెండు నిజం కావు. ఆ పని ఫెయిల్ అయితే ఏమంటున్నాము? అది దేవుడి చిత్తం కాదు. నీకు ఎప్పుడు తెలియాలా? ఇది సంగతి అంటున్నా. అంటే నువ్వు తీసుకునే నిర్ణయము దేవుని చిత్తానుసారం లేదు. మరి దేవుని చిత్తానుసారం లేకుండా నిర్ణయం తీసుకుంది ఎవరు? నేనే. కాబట్టి ఇప్పుడు దేవుడు మన జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటాడా? నో సార్, నో సార్. కానీ చాలామందికి కోపడు మాకు నీ రాత్రి నా మీద. చాలామంది పెళ్ళి చేసేసుకున్న తర్వాత ఎవరు మాట్లాడరు? అర్థమైన వాళ్ళని మాట్లాడను పోనీ. పెళ్ళి అయిపోయాక ఏమంటారు? చే అలా జరగకుండా వస్తుంది. నేను ఆ రోజు అలాగా నిర్ణయము తీసుకోకుండా ఉండాల్సింది. మరి ఆ రోజు ఏమన్నావు?
ప్రభు చూపించాడు నాకు, కళ్ళు నాలుగేసార్లు ఆరిపోదు ప్రభు చూపించాడు అన్నావు. ఈరోజు ఏమన్నావు అంటే ఆ రోజు నిర్ణయం ఎవరిది? కాబట్టి ఈరోజు నువ్వే అనుభవించాలి, తప్పదది. అందుకని ప్రవక్త చెప్పిన మాట, బైబిల్ చెప్తున్న మాట, ఇస్సాకు చేసిన పని మీకు చెప్తా ఉన్నా. పెళ్ళంటే ముందు ప్రార్థించండి. చూడండి, పెళ్ళి అందుకని ముందు సంబంధం చూడండి అంటారు. సంబంధం చూడటం కాదు, ముందు ప్రార్థించండి అంట నేను. మనము ప్రార్థించాలా ఎప్పటిదాకంటే దేవుడు నీకు బయలుపరిచేదాకా. నిజమేనా? ఇస్సాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలకి అయింది? ఎవరు చదవట్లే బైబిల్? గట్టిగా చెప్పమ్మా. 40. పిల్లలు ఎప్పుడు పుట్టారు? 60. మరి రోజు పెళ్ళి ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేమన్నారు పాస్టర్ గారు. మాకు ఎప్పుడో పెళ్ళి అయింది పోయిన సంవత్సరం, ఇంకా పిల్లలు పుట్టట్లే అన్నారు. ఎప్పుడైనది? ఎప్పుడో పోయిన సంవత్సరం December 31st అయింది. 8 నెలలు రాలేదు ఇంకా గట్టిగా. ఎలా అంటున్నాం మనం? అక్కడ దేవుడి చిత్తాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు 20 ఏళ్ళు కూడా ఏ ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. నేను అదే అంటున్నా, దేవుడు కానీ మిమ్మల్ని కలిపాడా? ఈ భూమి మీద ఏ మనిషి మిమ్మల్ని విడదీయలేడు. రెండో సంగతి, నువ్వు ఒకసారి నేను వివాహం చేసుకుంటాను అని పలికిన తర్వాత నువ్వు దానికి కట్టుబడి ఉండాలి. ఎప్పటిదాకా? సరే, నాకు అర్థమయ్యే భాష చెప్తాను, త్వరగా అయిపోతుంది కదా. చచ్చేదాకా నీకు ఆప్షన్ ఏమున్నది? పెళ్లి రోజు ప్రమాణం చేస్తాం. ఏమని ప్రమాణం? మరణము ఎడబాపు వరకు. అవునా? కానీ ఈరోజు మరణం ఎడబాపేదాకా మనం కలిసి ఉంటున్నామా? చాలా చోట్ల ఉండట్లేదండి. మనం చెప్తామన్నా గుంటూరులో అనుకుంటా, విజయవాడలో ఒకసారి ఒక సిస్టర్ ప్రార్థనకు వచ్చింది. యవనస్తురాలే. రెండో వారం ప్రార్థన కూడా వచ్చింది. సరే ఏమ్మా అన్న, ప్రార్థన చేయని భాస్కర్ ఏడుస్తూ ఉండదు. ఏమ్మా అంటే విషయం చెప్తూ ఉండదు. ఏంటి అంటే, నా భర్తకి నాకు గొడవ అయిందండి, ఆయన విడాకులు ఒడిసి పంపించాడు పాస్టర్ గారు. అన్యాయం పాస్టర్ గారు అంటున్నది. సరే ఎవరైనా పాస్టర్ గారు అన్నాక ఏమడుగుతారు? గొడవ కారణం ఏంటమ్మా అంటారు. అదే కదా నేను కూడా అడిగాను, ఎందుకు గొడవ కారణం ఏంటంటే ఈమె వంకాయ కూర వండలేదంట. ఆ పిల్లోడికి వంకాయ కూర అంటే ఇష్టం, తెచ్చి వండమన్నాడు. నేను వండను పో అన్నది. మన్నాడు కూడా, సరే ఈరోజు అన్నవాడు నేను వండను అన్నది. ఆ అబ్బాయి పిల్లోడు పనికి వెళ్ళాడు. వీళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, అమ్మా నన్ను ఈయన కష్టాలు పెడుతున్నాడు, నన్ను బలవంతంగా ఎలా చేయి ఎలా చేయి అంటున్నాడు, నా వల్ల కావట్లేదమ్మా, నువ్వు వచ్చేయి వచ్చేయి వచ్చి ఇంటికి వచ్చేయి అంది. కోపం రాదుగా, సగం కాపురాలు విడిపోవడానికి కారణం కన్నతల్లులే. నిజమేనా కాదా? ఇది ప్రేమే, కానీ ఆ ప్రేమ కలిపేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగినా మీరు కలిసి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎలాగ చెప్పాలి అలా చెప్పినప్పుడు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కారణం ఏంటంటే గొడవ కారణం ఏంటి? ఇది ఎంత చిన్నదానికి ఈరోజు విడిపోతున్నావు, కానీ ప్రమాణం ఏం చేసావు? మరి ఇక్కడ ఏంటి అలకలు, గొడవలు, చిన్నదానికి అలగటం, విడిపోవటం అంటే నువ్వు నిజంగా దేవుడు అంటే భయం ఉన్నట్టయితే నువ్వు విడిపోతావా అంటున్నా. నిజంగా దేవుడు ప్రేమ ఉన్నట్లయితే బైబిల్ చెప్తా ఉన్న అపొస్తలుని పౌలు అంటున్నాడు, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లుగా పురుషులు తమ భార్యలను ప్రేమించాలా. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్య తమ భర్తలకు లోబడాలా. ఈ రెండు పనులు జరుగుతున్న ఇళ్లలో జరగవండి. ఇళ్లలో పురుషులు ఏమంటారు? భార్య భర్త మాట వినాలి, 100% నిజం. అయితే భర్త చెప్పే మాట భార్య ఇనేలాగా భర్త జీవిస్తున్నాడా? అప్పుడు వింటారు, నువ్వు చెప్పాల్సిన పనే లేదు. సమస్య ఎక్కడుంది ఇప్పుడు? నేనేమి చేయను, నా మాట మాత్రం వినాలంటే ఆమె నేనంటే విన్నపో అంటది. అంతేనా? రెండిట్లో దేవుడు పెట్టాడు, అంటే ఇద్దరిలో దేవుడు పెట్టాడండి. అసలు దేవుడు పెళ్లి చేసిన కారణం ఏంటంటే వర్తమానం అంటది, భార్య భర్త ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుణ్ణి ప్రేమించాలి. అవునా? ఆ మంచమే అటు పక్కన తిరిగి, ఈయనేం మంచమే ఇటు పక్కన తిరిగి, ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటా, ఎవరి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటా, మేమిద్దరం మాత్రం పొద్దున వర్తమాన సంఘానికి పోతామంటే నువ్వు వర్తమాన విశ్వాసివి కాదు. మీ ఇద్దరు మనసులు ఒక్కటయ్యి ఇళ్లలో మీరు జీవిస్తా, మీ ఇంట్లో ఒక్కటే మాటగా ఉండి అప్పుడు మీరు వర్తమాన సంఘానికి వస్తే అప్పుడు నువ్వు వర్తమాన విశ్వాసం అవుతావు. నిజమేనా?
ఎందుకని ఈ మాటలు చెప్పానంటే, ఇక్కడ జరిగింది ఏంటి, వీళ్ళిద్దరు ఒక్కటై ఉండాలా, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళు శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే వాళ్ళ లోపల ఉన్నది. చూడండి ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, దేవుడు వారిలో ఉన్న ఆత్మని వేరు చేయలేదు కానీ శరీరాలు మాత్రం వేరు చేశానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఇద్దరు ఆత్మలో ఒకటే ఆలోచన ఉండాలా, వారి ఇద్దరు శరీరాల్లో ఉన్న ఆలోచన ఒకటే ఉండాలా, కానీ ఆమె ఆలోచన వేరైనది, ఈయన ఆలోచన వేరుగా ఉన్నది. ఈయన వాక్యాసార ఆలోచన కలిగి ఉన్నాడు, ఆమె వాక్యము దాటిపోయి ఆలోచన కలిగి ఉన్నది. వర్తమానంలో ఒక మాట ఉంది, దాని గురించి చెప్తా. అవ్వ ఉన్న వెలుగు కాదని కొత్త వెలుగు తెద్దాం అనుకున్నదంట. ఈరోజు వర్తమానంలో అనేక మంది పాస్టికాలు చేస్తున్న పని అదే, ఉన్న సరిపోలే వీళ్ళకి, కొత్తది కావాలా. ఒకడు 63లో రాకడ అయిపోయిందంటాడు, ఇంకోడు 63లో ఎత్తపాటు అయిపోయిందంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే కొత్త వెలుగుది. మీకు తెలుసు పాత్ర పనులు ఏం జరిగింది, ఒకసారి అహరోను కుమారులు జ్ఞాపకం ఉన్నారా మీకు, ఏం జరిగింది అక్కడ, అది కూడా అగ్నే, లోపల అగ్నే ఉన్నది, బయట నుంచి అగ్ని తెచ్చాడు. అప్పటికి వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష అగ్ని కాదు, ఇది అన్య అగ్ని, ఇది కొత్త వెలుగు, ఇది తేమాక తెస్తే తస్తావు. కానీ వాళ్ళేమన్నారు, మేము తెచ్చే తెచ్చేది మాకెక్కువ తెలుసా నీకెక్కువ తెలుసా, మేము సీనియరా నువ్వు సీనియర్వా. అగ్ని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు గుమ్మం దగ్గర ఖాళీ బూడిదైపోయారని బైబిల్ చెప్తా ఉన్నది. అవునా? కాబట్టి వర్తమానంలోకి మనము కొత్తది ఏది తేవద్దండి, ఉన్నది మాత్రం చెప్తాం చాలు. అవునా? నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఎవరు చెప్పినా అది బైబిల్లో ఉందో లేదో అడగాలి. ఆ తర్వాత బైబిల్ను దాన్ని చూడాలి, ఆ తర్వాత వర్తమానం అది ఉండాలి, అప్పుడు నమ్మాలి. పెద్ద భాస్కర్ గారు చెప్పారు, నాకు నడవదండి, 100 చర్చలు ఉన్నాయి అయినా నడవదండి, పక్క రాష్ట్రం అని చెప్పాడు అయినా కూడా నడవదండి. ఎప్పుడు నడుస్తుంది? బైబిల్లో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. అప్పుడు చిన్నోడు చెప్పాడా, పెద్దోడు చెప్పాడా, కొత్తోడు చెప్పాడా కాదండి, అది వాక్యానుసారమై ఉన్నది, దాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రజలోడు ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా పొరపాటు ఏంటి, అక్కడ స్త్రీ అంటే సంఘము, ఆదామంటే కాపరి. ఈ సంఘం ఏం చేసింది, కాపరి చెప్పింది కాక వేరే కొత్త బోధ ఉన్నది. సంఘం చచ్చింది, ఆ సంఘాన్ని కాపాడటానికి కాపరి కూడా బయట రావాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అంటే దేవుని చిత్తానుసారంగా లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ మరణం అనేది వస్తుంది. దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటంటే మరణము రాకుండా ఉండాలని. అయితే మన యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రత్యక్షతలు, సొంత బయలుపాటలు, ఎవడి ఇష్టం వచ్చాడు వాళ్ళ స్వరాలు వింటాము, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రమాదం వస్తుంది. ఏ ప్రమాదము? మరణకరమైన రోగాలు, ప్రమాదాలు వస్తాయి. అవి తప్పించుకోవాలంటే మళ్ళా నువ్వు దేవుడి దగ్గరికి రావాలా. దీనికి చిన్న సంగతి మీకు చెప్తా. ఒకరోజు ఎలీషా ఏలియా పైకి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్తల పాఠశాల ఊరికి వెళ్ళాడు, జ్ఞాపకం ఉన్నదా? వాళ్ళు చూశారు, పెద్ద పాస్కర్ వచ్చారు, పెద్ద పాస్కర్ వచ్చారు, వంట చేద్దామన్నారు. ఆయన అడిగారు, అయ్యా మేము వంట చేద్దాం అనుకుంటున్నాం, అందరికి వెళ్ళిపోయాడు, వండుకోండి అన్నాడు. అడవికి వెళ్ళమంటాం అన్నాడు, వెళ్ళండి అన్నాడు. అక్కడి నుంచి తెచ్చుకోమంటాం, తెచ్చుకోండి అన్నాడు. వీళ్ళు అడవికి పోయి మొత్తం తెచ్చారు, కనిపించిన అయ్యా వాళ్ళ కంటికి బాగా కనిపించింది, మొత్తం తెచ్చారు, తెచ్చి కూర్చున్నారు. ఓ కత్తిపెట్టి తీసుకున్నాడు, ఒక చాకు తీసుకున్నాడు, ముక్కలు ముక్కలు కోసి తరిగారు, దాన్ని ముక్కలన్నీ చేశారు, ఒక పెద్ద కొండ పెట్టారు, పొయ్యి పెట్టారు, కొండ పెట్టారు, దానిలో మొత్తం వేశారు, తిప్పారు, వంట చేశారు. బా వాసన అద్భుతంగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది, చాలా బాగుంది. అందరూ భోజనాలు కూర్చున్నారు. ఆ భోజనాలు పెట్టుకునేటప్పుడు ఒకడు ముందు వండినోడు రుచి చూశాడు, చూసి ఏమని కేకబెట్టాడు, వినబడ్డలా? ఎక్కడుంది విషయం? కొండల్లో విషయం ఉన్నది. అంటే కొండలో ఏముంది? వంట ఉన్నది. వంటలో ఏం కలిపారు? విషం ఉన్నది తెచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చారు? అడవిపై తెచ్చారు. అడవికి వెళ్ళింది ఎవరు? ట్రైనింగ్ మాస్టర్లు. ఎవరు వెళ్ళమన్నారు? ఎలీషా వెళ్ళమన్నాడు. ఎలీషా వెళ్ళి ఏం తెమ్మన్నాడు? తింటానికి తెమ్మన్నాడు. వాళ్ళు ఏం తెచ్చారు? కంటికి బాగున్నవి తెచ్చారు. నీకు నచ్చినవన్నీ తీసుకొచ్చి వర్తమానంలో కలిపితే అక్కడ వచ్చేది మరణమే. నీకు నచ్చినవి కలపద్దు, ఇచ్చినవి కలుపు. దేవుడు నీకు ఇచ్చిన బయలుపాటే కలుపు, కొత్తది కలపద్దు. నిజమేనా? అయితే గమనించండి, అక్కడ ప్రాఫిట్ చెప్తా ఉన్నాడు ఒక వర్తమానంలో. ఆ కొండలో ఏముండదంటే ఇప్పుడు విషం ఉన్నది, అందరూ ఆకలితో ఉన్నారు, వాళ్ళు తినాలి,
ప్లేట్ల ముందు కూర్చున్నారు, తినాలి, వంట అయ్యింది, అందరికి ఆకలి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలా? దాని లోపల విషం అంటే మరణం ఉన్నది. ఈ మరణం పోవాలంటే ఏం చేయాలా? ఆ మరణం పోవటానికే దేవుడు ఎలీషాను అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఒక గుప్పిడి పిండి తీసుకున్నాడు. ప్రవక్త అన్నాడు, గుప్పిడి పిండి కాదు, గుప్పిడి యేసుక్రీస్తుని తీసుకున్నాడు. గుప్పిడి యేసుక్రీస్తు. వాళ్ళు ఏం చేశారు? క్రీస్తు వదిలేశారు, బయలుపడి వదిలేశారు, ప్రత్యక్ష వదిలేశారు, దేవుడిచ్చిన వదిలేసి నచ్చిన మొత్తం తెచ్చి మొక్కలు చేస్తాడు కలుపుకున్నారు. ఆకారం పెద్దగా ఉన్నది, సంఘం పెద్దగా కావాలా, కలపండి. పిచ్చి తీగలు, పిచ్చి ద్రాక్షాలు మొత్తం తెచ్చారు, కలిపారు, సంఘం పెద్దది చేశారు, కొండ పెద్దది చేశారు, వంట పెద్దది చేశారు. మొత్తం అయ్యాక ఏమైంది? విషమైంది. దేనికి పనికిరాదు అది? అంటే అది తింటే అందరూ చస్తారు. మరి ప్రవక్త ఉండగా చావనిస్తాడా? ఇప్పుడు ప్రవక్త వచ్చింది దేనికి? నిన్ను మరణం నుంచి తప్పించడానికి. ఇప్పుడు ఎలీషాలో ఏ ఆత్మ ఉన్నదో ఈ కాలపు దూత మీద అదే ఆత్మ కదా ఉన్నది. మరి ఈ కాలపు దూత వచ్చింది ఎందుకంటే ఈ మరణం అనే కొండలో నుంచి ఆ విషయం తీసేయడానికి అని వచ్చాడు. చెడిపోయింది, పాడైపోయింది బయటికి పోవాలంటే అక్కడ క్రీస్తుని కలపాలి, అక్కడ వర్తమానం కలపాలి, దేవుడు బయలుపాడును కలపాలి, ఆయన యొక్క ప్రత్యక్షను కలపాలి, ఆయన యొక్క ఆత్మను కలపాల. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఆ గుప్పడి క్రీస్తుని తీసుకొచ్చి దాని లోపల కలిపినప్పుడు దానిలో మరణం మొత్తం బయటికి పోయినది. ఆమేన్. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు రాంగ్ డాక్టర్లను కలిపారు, తప్పుడు సిద్ధాంతాలు కలిపారు, తప్పుడు ఆలోచనలు కలిపారు, మానవ సిద్ధాంతాలు కలిపాడు. అయితే ప్రవక్త అక్కడికి వచ్చి దాని మొత్తాన్ని క్రీస్తుని కలిపి ఆ సిద్ధాంతాలు మొత్తం తీసేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యొక్క ప్రవక్త ఎందుకు రంగం మీదకి వస్తాడంటే మరణం ఆపటానికి, తీర్పుని తప్పించడానికి, విషయం నీ దగ్గర రాకుండా ఉండటానికి, దేవుని యొక్క క్రమంలోకి నీ తిరిగి వెనక్కి తేటానికే దేవుడు ప్రవక్తను పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రెండో సంగతి, వీళ్ళు తిన్నారు లేదండి, వీళ్ళు తప్పులో పడ్డారు. ఆది పాపం జరిగినది. ఈ ఆది పాపం జరిగిన తర్వాత వీళ్ళు చనిపోవాలా. కరెక్ట్గా మాట్లాడితే వీళ్ళు చంపబడాలా. ఎందుకని? ఆజ్ఞాతిక్రమము, పాపం యొక్క జీతము మరణము. అంటే ఇప్పుడు వీళ్ళు దేనికి అర్హత పొందుకున్నారు? మరణానికి. అయితే దేవుడు మన సృష్టించింది దేనికి? చంపడానికా? కాదండి, కాపాడటానికి. అయితే దేవుడు చెప్పినట్టుగా ఉంటే నువ్వు చావవు, నువ్వు దేవుడు చెప్పినట్టుగా లేకపోతే. ఆయన చెప్పలేదా ఆ ఫలములు తిన్న రోజున నీవు నిశ్చయంగా నువ్వు మరణిస్తావు, నువ్వు నిద్రిస్తావు అని చెప్పలేను, చస్తావు అన్నాడు. బైబిల్ దగ్గర రాసింది, వార్నింగ్ అది. కానీ ఆయన వీళ్ళు ఏం చేశారు? అహరోను కుమారులు ఏం చేశారు? తెలిసి తెచ్చారు. వీళ్ళు తెలుస్తున్నారు. ఈరోజు కూడా వర్తమానాలు అనేక మంది తెలిసి తప్పుడు బోధలోకి పోతున్నారు కాదా? నిజం. గర్వం కోసం, పేరు ప్రతిష్ఠల కోసం, మిగతా వాళ్ళకి గ్రేట్ అని చెప్పుకోవడం కోసం, డబ్బు కోసం అమ్ముడిపోయి కరెక్ట్గా మాట్లాడతా. ఎందుకు ఇదంతా? మనం వచ్చింది దేనికి? మనము కొనబడ్డామండి, మనల్ని ఇంకోటికి అమ్ముకోవద్దు. క్రీస్తు రక్తం నిన్ను కొన్నది. నిజమేనా? పోయినసారి ఒక మాట చెప్పాను నేను, మరి ఈ సందర్భంలో చెప్పొచ్చులే నాకు తెలియదు, మరి పాస్టర్ గారు పర్మిషన్ చెప్తాను. ఒక చిన్న మాట, ఓటుకి 2,000-3,000 తీసుకుంటారు. ఎస్తానోనా? నేను ఆల్రెడీ ఒక ఆయన కొనుక్కున్నాడు కదా, నువ్వు ఎలా అమ్ముడిపోతావు 2,000? నువ్వు అలా తీసుకుంటే అసలు క్రీస్తు రక్తం నీ మీద ఎలా పనిచేస్తారనుకుంటున్నావు? చాలామంది ఎలక్షన్స్ వచ్చినాయంటే ఇంట్లో ఉన్న మనుషులు లెక్కేసుకొని ఇంత వస్తాయిగా డబ్బులు మనకు వచ్చినాయి కదా అని ముందు లెక్కేసుకుంటారు. ఒక ప్యాకేజీ మాట్లాడుకుంటారు ఇంటికి రాగానే. నువ్వు ఎప్పుడైతే ప్యాకేజీ మాట్లాడుకోని ఆలోచన చేస్తున్నావో అప్పటికే నువ్వు వాక్యం నుంచి తొలగిపోయావు. ఎందుకంటే నిన్ను నీవు, బైబిల్ చెప్తా ఉండదు, నీవు నువ్వు సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను వెలగా కొన్నాడు, వెలిచి కొన్నాడు. నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైనది, నువ్వు వెరుగువా. ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఆలయం అయి ఉంటే నేను దేవుడికి అమ్మబడ్డా, ఆయన నన్ను కొనుక్కున్నాడని నమ్మబడ్డా. ఇప్పుడు నేను లోకం నన్ను కొనటానికి ఇల్లేదండి. నిజమేనా? మరి ఈసారి తీసుకున్న సంగతి ఏంటి?
ఒక మాట చెప్తున్నా, కాకినాడ దగ్గరకు ఉంది అందుకని చెప్తున్నా, మీరందరూ యేసుక్రీస్తు తాలూకా, వేరెవరి తాలూకా కాదు. బోర్డులు జాగ్రత్త, క్రీస్తు నిన్ను కొనుక్కున్నాడు, ఆయన రక్తము నీ నిమిత్తం కార్చున్నాడు. ఆయనకన్నా నువ్వు ఇంకా దేనికి వెలుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకో చెప్తా చూడండి, ఆది కాండంలోనే వాళ్ళు పాపం చేసిన తర్వాత, ఆ పాపము వారు ఒప్పుకున్న తర్వాత దేవుడు వారిని బయటికి పంపించాడు. అక్కడి నుంచి జ్ఞాపకం ఉండదా, అక్కడ పంపించేటప్పుడు చూడండి ఖడ్గజ్వాల ఉన్నది. ఆ ఖడ్గజ్వాల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, వేరెవరు కాదు, ఆయనే క్రీస్తు, ఆయనే ఖడ్గజ్వాల. లోపల రాకుండా కాపలా కాసేది ఆయనే. రహస్యం ఏంటంటే మనం లోపల తీసుకుపోయేది కూడా ఆయనే. హల్లెలూయా. ప్రొఫెసర్ చెప్తారు ఒక మెసేజ్లో, నారో ఇస్ ద వే, స్ట్రైట్ ఇస్ ద గేట్, మార్గం ఇరుకైనది, ద్వారము చిన్నది. ఆ చిన్న ద్వారంలోంచి నిన్ను తీసుకుపోయేవాడు మళ్ళీ ఆయనే. ఆ ద్వారం ఇరికే, పోయేది ఇరికే, మార్గం ఇరికే. అక్కడ ఒక మాట ఉంది, స్ట్రైట్, STRAIT ఇంగ్లీష్లో, నాట్ GHD, STRAGHD కాదు, STRAIT. ఏంటి STRAIT అంటే? నీటి మార్గము. మామూలుగా స్ట్రైట్ అంటే అర్థం ఏంటంటే నిటారుగా నేరుగా ముందుకి అని, ఎటు తిరగకుండా తిన్నగబో అని. కానీ అక్కడ అర్థం ఏంటి, STRAIT అంటే నీటి మార్గం అని. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏ మార్గంలో తీసుకుపోవాలనుకుంటున్నాడు? ఎందుకని నీటి మార్గాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు అంటే, ఇక్కడ కాపలా ఉన్నది ఖడ్గజ్వాల. మీకు చిన్న సంగతి చెప్తాను, అంటే ఇంకొకరితో మనం పోల్చుకోవద్దు, మీకు అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా. కొన్నిసార్లు మనం చూసినప్పుడు రోడ్ల మీద ఇక్కడి నుంచి అక్కడి దాకా గుంటదవి నిప్పులు పోస్తారు, నిజమేనా? నిప్పుల మీద వాళ్ళు పరిగెత్తుకుని ఇటు నడుస్తారు, మాకు కాళ్ళు కాలలేదంటారు, మాకేమీ కాలేదంటారు. అయితే మీరు గమనించిన సంగతి ఏంటంటే, వాళ్ళు అటు పోవటానికన్నా ముందు పైనుంచి నెత్తి మీద ఒక బిందె నీళ్ళు పోసుకుంటారు, అవునా? ఇప్పుడు బిందె నీళ్ళు పోసుకుంటే నువ్వెందుకు కాలుతావు అంటున్నా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటి మీకు తెలుసా? ఆ అగ్ని నీ మీద పనిచేయకూడదంటే నీటి మార్గం ద్వారా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు దేవుడు బాప్తిజం ఎందుకు ఇచ్చాడు అర్థమవుతుందా? నువ్వు నీళ్ళల్లో తడిచి అక్కడ రావాల్సి ఉన్నావు. ఆ తడిచినప్పుడు ఇలా ఉన్న పాపం మొత్తం విడిచిపెట్టి అప్పుడు నువ్వు రావాల్సి ఉన్నావు. ఎందుకంటే ఏదైనా తోటలో పాపము చేసిన వాడికి స్థానము లేదు, పరలోకంలోకి పాపం చేసిన వాడు రాలేడు. కాబట్టి ఈరోజు మన పాపాన్ని ఇక్కడే విడిచిపెట్టవలసి ఉన్నాం. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికే దేవుడు మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఆ మార్గంలోకి అడుగుపెట్టున్నావు. ఆ మార్గంలో నిన్ను ఇంకొక ఎత్తుకి తీసుకు, ఒక మెట్టు ఎక్కించేదే ఈ కాలపు వర్తమానమై ఉన్నది. నీకు ఎలా జీవించాలో తెలియనప్పుడు నీకు బోధించి వివరించి అర్థమయ్యేలాగా చెప్పి నిన్ను బలపరిచి విశ్వాసాల ముందుకు నడిపించి నేను తీసుకెళ్లేదే ఇదిగో ఈ కాలపు వర్తమానమై ఉన్నది. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి దేవుడు వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తూ ఉన్నాడో, దేవుడికి ఒక మాట లోపల ఉన్నది. ఏంటి ఆ మాట అంటే, మిమ్మల్ని నేను మళ్ళా వెనకకి తీసుకొని వస్తాను, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది, అపొస్తలుని పౌలు ఉన్నాడు కడపటి ఆదాము అంటున్నాడు. ఇప్పుడు కడపటి ఆదామాలను ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏదేనలోకేనా? అంటే ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరు బయటికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఏం ఆలోచన ఉన్నది? మొదటిది సృష్టి, రెండోది పడిపోవటం అంటే బయట పంపించడం, మూడోది విమోచన, నాలుగోది లోపల దాటం. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఏంటి? మీకు చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఇళ్లల్లో, అందరి ఇళ్లలో దాదాపుగా టైల్స్ ఉంటున్నాయి. ఆ టైల్స్ మీద కొద్దిగా నీళ్ళు ఎక్కడో పడ్డాయి, పిల్లలు పరిగెత్తుతూ ఉన్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? జారిపడ్డారన్నాడు, అవునా? రైట్. వాడు పరిగెత్తాడు, జారిపడ్డాడు, ఏం చేస్తారు ఫస్ట్? మీరు ఏదో చెప్పండి. ఫస్ట్ ఏముంటా తెలుసా? నేను చెప్పానా? ఫస్ట్ నవ్వుతారు, నేను చెప్పానా అంటారు. తర్వాత ఏం చేస్తారు? వినబడలా. వాడు అక్కడ పడిపోయాడండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తారు? ఊరుకుంటారందే. ఒక చిన్న సంఘటన, మధ్యాహ్నం అనకాపల్లిలో ఉన్నాం మేము పాస్ గారింట్లో.
మేము లోపల కూర్చొని మాట్లాడుతున్నాం. అనకాపల్లి భాస్కర్ వాళ్ళ మనవడు బయట ఆడుకుంటూ ఉన్నాడు, కూర్చోంచి పడిపోయాడు. మేమందరం అక్కడే ఉన్నాం. వాళ్ళు నాన్న ఏం చేశాడు, మేము అందరి మధ్యలో తోసుకుని బయటికి వెళ్ళి ఎమ్మట పిల్లల్ని తీసుకొని ఎత్తుకుని పక్కకి వెళ్ళిపోయాడు. మేమందరం అక్కడే ఉన్నాం. మేము ఎవరం పోవడానికి, మేము పోయేలోపై నాన్న నెట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. నాకు ఒకటే గుర్తొచ్చింది, భూ సంబంధంగా భూమి మీద ఉన్న ఒక తండ్రికి కుమారుడి మీద ఎంత ప్రేమ ఉంటే వినపడలా నాకు, వినపడలా నాకు. ఇక్కడ మీకు రెండు సంగతులు అర్థం అవ్వాలి, ఆయన ప్రేమ ఎలాంటి అర్థం కావాలి. రెండో సంగతి ఏంటంటే, వేరెవరు అక్కడికి పోలా, ఆయనే వచ్చాడు. ఇప్పుడు మనం పడిపోతే, ఇప్పుడు ఆదామవ్వలు పడిపోతే వచ్చింది ఎవరంటే ఈయన వచ్చాడు, వేరెవరు రాలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు పడిపోయిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేశారంటే, ఆయన మిఖాయిల్ పంపించలా, గాబ్రియల్ పంపించలా, మాచిపత్రిని పంపించలా, వేరే దూతను పంపించలా, ఆయనే కిందకు వచ్చాడు. ఇప్పుడు ఆ పడిపోయిన పైకి లేపాలంటే ఆయనే కిందకు వంగి పడిపోయిన దగ్గర దాకా వచ్చి ఆయన పైకి తీసుకొని రావాలి, అంతేనా? అంటే ఇప్పుడు విమోచించాలంటే ఆయన ఏం చేయాలా? కిందకి రావాలా. ఎలా రావాలి? నీకు నాకు బంధువుగా రావాలా. ఎలాగ రావాలి? నీకు నాకు బంధువే రక్తం తేవాలా. ఆ రక్తం ఎక్కడి నుంచి తేవాలా? పరలోకం నుంచి తేవాలా. ఆ పరలోకం తీసుకొచ్చే రక్తం ద్వారా ఆయన నిన్ను నన్ను విమోచించగలడు. సరే, గమనించండి. అంటే సృష్టించినప్పుడే ఆదాం వస్తాడని, సృష్టించినప్పుడే అవ్వ వస్తుందని, అవ రాగానే పడిపోతారని, వీళ్ళు పడిపోయాక దేవుడు బయట పంపించేస్తాడని, ఆ తర్వాత వీళ్ళు పడిపోయిన మానవ జాతులు ఉంటారని, ఆ తర్వాత వాళ్ళని కాపాడటానికి దేవుడే కిందకి రావాలని ఆయన తెలుసండి. ఆమేన్. ఎట్లాగా? మన ఇంట్లో నీళ్లు పోసున్నప్పుడు పిల్లవాడు చెప్పాం కదా, ఏమన్నాం? ఇప్పుడు దేవుడికి తెలియదా? నీకే తెలిసినప్పుడు పడిపోతాడు నీ పిల్లవాడు. ఎట్లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం? అవునా? కొన్నిసార్లు ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు చెప్తా ఉంటారు, రే ఆ పని చేయమాకరా అమ్మా, ఈ పని చేయమాకమ్మా అని చెప్తా ఉంటారు. పాస్టికల్ కూడా చెప్తా ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? కానీ వాళ్ళు అన్నప్పుడు మనం ఏమంటాం? నేనా? పడిపోవటమా? చరిత్ర చూసుకో, ఒకసారి కూడా పడిపోయినట్టుగా లేదో. మామూలుగా ఉండవు, సినిమా డైలాగ్ల కన్నా ఎక్కువ ఉంటాయి. ఎస్సానవునా? కానీ పడ్డాక, అమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్, అమ్మా డాడీ నువ్వే కరెక్ట్, డాడీ పాస్టర్ గారు మేము అనుకున్నాం, కానీ మీతో ఆ దేవుడు ఆ రోజు చెప్పించారు, మేమే ఇనలా. ఇది ఒక్కసారి చెప్తే పర్వాలేదు, జీవితకాలంలో ప్రతి వారం చెప్తే బాగోదు. అవునా? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మనము తప్పు చేయమని చెప్పటంలా చేస్తాము. అయితే ఆ బలహీనత వచ్చినప్పుడు మనం దేవుడి వైపు ముందుగానే తిరగాలని. నువ్వు దేవుడు కుమారుడువో లేదో బయటపడేది అక్కడే. హల్లెలూయా. అయితే వీళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు దేవుడు కలిగి ఉన్న మాట, దేవుడు లోపల ఉన్న మాట ఏంటంటే, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్. ఆమేన్. సీ ది షాడోస్ ఆఫ్ రిడెంప్షన్ వాస్ బిఫోర్ దెమ్. ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, విమోచన యొక్క ఛాయ ఆదాము అవ్వల కన్నా ముందు ఉన్నది అన్న. ఆమేన్. అప్పటికి దేవుడు ఇంకా విమోచించలా, విమోచన రక్తం కాచలా. అయితే బైబిల్ ఏమంటే, వర్తమానం ఏమంటుంది? విమోచన యొక్క ఛాయ వారి ముందు ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు ఒక ఆలోచనలో ఉన్న ఆ విమోచన వారి ముందు కనిపించి కనబడకుండా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చూడండి, వెన్ ఆదామ్ అండ్ ఈవ్ వాస్ వాకింగ్ అవుట్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఎప్పుడైతే ఆదామ్ అవ్వలు ఏదైనా తోటలోంచి బయటికి అడుగు పెడతా ఉన్నారో, ద షాడో ఆఫ్ రిడెంప్షన్ వాస్ బిఫోర్ దెమ్. వారికన్నా ముందుగానే విమోచన యొక్క నీడ కనిపిస్తూ ఉన్నది. ఆమేన్. అంటే మొట్టమొదట సృష్టి, తర్వాత పడిపోవటం, ఆ తర్వాత వీళ్ళు పడిపోయారన్నాక నెక్స్ట్ ఏంటి? విమోచనే. అంటే విమోచన వీరికన్నా ముందే వెళ్తున్నది, ఆ ఆలోచన ముందే పోతున్నది, ఆ తర్వాత వీళ్ళు పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ప్లాన్ అంతా ఎలాగ వెళ్తుంది? పర్ఫెక్ట్. ఎక్కడా ఒక్క మాట కొట్టేసి మళ్ళా రాయడానికి వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా దేవుడు ప్లాన్ పోతుంది. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు నా విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు? నిజమేనా? మరి మీ విషయంలో? ఆయన ఆదాము దేవుని కుమారుడు, ఆమె దేవుని కుమార్తె, మరి ఈరోజు మనం ఎవరం? మరి ఆదాముకి ఏ ప్లాన్ ఉందో, అవ్వకి ఏ ప్లాన్ ఉందో దేవుడి దగ్గర? నా గురించి అదే ప్లాన్ ఉన్నది, నీ గురించి అదే ప్లాన్ ఉన్నది. కాబట్టి ఆయన దగ్గర అందరి గురించి ప్లాన్ ఉన్నది.
అందుకని దేవుడు ఏం చేశారంటే కేవలము ఆదామవ్వలకి మాత్రమే కాకుండా పడిపోయే వారందరి కొరకు ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ఒక్కొక్కడికి ఒక గొర్రె కాదు, ఒక్కొక్కడు ఒక మేక కాదు, ఒక్కొక్కరు ఒక దూడ కాదు, ఒక్కొక్కడికి ఒక గొర్రె ఒక పావురు పిల్ల కాదు. ఆయన అందరి కలిపి అందరి యొక్క పాపాలని ఆయన లోపల తీసుకొని, అందరి యొక్క అతిక్రమాలు ఆయన లోపల తీసుకొని, అందరి నిమిత్తం ప్రాయశ్చిత్తం ఆయన లోపల తీసుకొని, అందరి నిమిత్తం రక్తం కాచేది ఆయన నిమిత్తం ఆయన లోపల తీసుకొని, అన్నిటి నిమిత్తము ఒక్కడే వధించబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉంది ఒక్కసారే ఆయన బలిగా అర్పించబడి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా బయట కొద్దిమంది దుర్మార్గపు సహోదరులు ఉన్నారు. వీళ్ళేం బోధిస్తారంటే బ్రహ్మాముని యేసుక్రీస్తు అంటారు. వాళ్ళకి ఎప్పటికీ తెలియని సంగతి ఒకటి ఉన్నది, క్రీస్తు ఒక్కసారి మరణిస్తాడు. వాళ్ళ జీవితకాలం తెలియదు ఎప్పటికీ ఆ సంగతి. ఎందుకంటే వాళ్ళు పాతాళ నుంచి వచ్చిన సహోదరులు, వాళ్ళు వాళ్ళతో పాటు పాతాళం తీసుకుపోవడానికి వచ్చారు. పరలోకం పోనీరు ఎవరిన వాళ్ళు. ఎందుకని ఈ మాట అన్నానంటే క్రీస్తు ఒక్కసారే బలి అర్పించడం చేత ఈరోజు నీవు నేను స్వస్థతలు పొందుకున్నాం. మన పాపాలు తీసేయబడ్డాయి. మరి ఆయన బ్రహ్మ అయితే మరి బ్రహ్మ మరణించాడు కదా, మరణించకూడదు రెండోసారి. మరి ఈ సంగతి గ్రహించాలి కదా, క్రీస్తు ఒక్కసారే బలి అర్పణ అవుతాడు, రెండోసారి మరణించడు. రెండో సంగతి, మరణించి ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. ఈరోజు గ్రహించిన సంగతి ఏంటంటే క్రీస్తు మరణించిన దేవుడు కాదు, ఆయన మృతుల దేవుడు కాదు. ఈ పేతురు యోహాను మిగతా వాళ్ళు పోయి సమాధులు ఎత్తుకుతుంటే సమాధులు దూతేమంటున్నాడు ఆయన, మీరు ఆయన్ని మృతులలో ఎలా వెతుకుతున్నారు, పోయి ఎత్తుకుపోండి. ఆయన ఆల్రెడీ లేచున్నాడు. ఆయన మృతుల దేవుడు కాదండి, ఆయన చనిపోయిన వారి దేవుడు కాదండి, ఆయన చనిపోయే దేవుడు కాదండి. ఆయన మరణించిన దేనికంటే మన అతిక్రమాలు తీసేయటానికి. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈరోజు జీవించే మన వరకు కూడా ఎవరైతే పాపం చేశారో వారందరి పాపం తీసేయటానికి ఆయన మరణించాడు. ఏమన్ క్రీస్తు ఎందుకు మరణించాడు కూడా మనం తెలియాలా. ఈరోజు చాలామందికి ఆ సంగతి తెలియటలా. వచ్చిన మాట అడగచ్చా మిమ్మల్ని, యేసు క్రీస్తు మరణించిన రోజుని ఏ రోజు అంటారు? గుడ్ ఫ్రైడే అంతేనా? మరి యేసుక్రీస్తు మరణించే అది గుడ్ ఎలాగైంది నీకు చెప్పు. తెలియదు మనకి, వాడేస్తాం. అయితే రహస్యం ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడేనా గుడ్ ఫ్రైడే అవలా? గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఎప్పుడైందంటే ఆదివారం ఉదయమైంది. ఎందుకని? శుక్రవారం ఆయన మరణించి ఆదివారం లేచాక ఈ శుక్రవారం మంచి శుక్రవారం అయింది. ఎందుకంటే శుక్రవారం నా పాపాలు పోయినాయి, నాకు ఆనందం ఎప్పుడు వచ్చింది? పాపాలు పోయినప్పుడు కాదు, నా నిమిత్తం మరణించిన వాడు పైకి లేచాడు, నా పాపాలు పోయి రెండు పోయినాయి, రెండు జరిగినాయి. నా పాపం పోయింది, నా నిమిత్తం రక్తం కాచాడు, పైకి లేచి నా ముందు కనిపిస్తా ఉన్నాడు. ఇది సంతోషం కదా? అందుకని శుభ శుక్రవారం మన జీవితాల్లో. కాబట్టి దేవుడి ప్లాన్ ఏంటి? ఆయన మరణించి మనల్ని కాపాడటం. దేవుడి ప్లాన్ ఏంటి? ఆయన తిరిగి లేచి మనకు తోడుగా ఉండటం. మరణించడంతో ప్లాన్ అయిపోలా. అలాగే ఈ రాత్రి నీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా, నీవు నేను మరణించిన తర్వాత దేవుడు ప్లాన్ అయిపోదు. మనం మరణించిన తర్వాత కూడా మన నిమిత్తము దేవుడు ప్లాన్ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భూమి మీద రావడానికైనా ముందు నీ గురించి ప్లాన్ ఉన్నది. భూమి మీదకి వచ్చాక, నువ్వు భూమి నుంచి పోయాక, నువ్వు సమాధిలోకి వెళ్ళాక, నువ్వు పరదేశంలోకి వెళ్ళాక, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లాన్ అయిపోలా. ఇంకో సంగతి చెప్పనా, నువ్వు ఇక్కడి నుంచి ఎత్తబడి నువ్వు పరలోకం పోయినా ఇంకా ప్లాన్ ఉంది ఆయనకి. ప్రకటన 19లో నువ్వు మళ్ళా కిందకి రావాలా, మళ్ళా ఆయనతో పాటు కలిసి ఏలాలా. ఆదికాండ 1:27-28 వచనంలో దేవుడు భూమి మీద అందరిని సృష్టిస్తారని ఒక మాట అన్నాడు. ఏమన్నాడా? తన పోలికి చొప్పున తన స్థూరి పోలి దేవుడిని సృష్టిస్తా ఒక మాట పలికాడు అక్కడ. మీరు ఏలండి, మీరు భూమిని ఏలండి, భూమిలో ఉన్న వాటిని ఏలండి. ఎప్పుడు ఏడాలి? మూడో రాగంలో మనం ఏలాల. అంటే దేవుడికి ప్లాన్ ఎప్పుడు దాకా ఉన్నది?
ఎప్పుడుంది ప్లాను? ఆదికాండ 1వ అధ్యాయంలోనే దేవుడు 26-27 వచనాల్లోనే, 3వ రాకడలో 19వ కిందకు వస్తే వెళ్తామని దేవుడికి ప్లాన్ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆలోచన ఎంత ఉన్నది తెలుసుందా? అంత గొప్ప ఆలోచన దేవుడి నిమిత్తం కలిగి ఉన్నాడు. ఆమెన్. గమనించండి, మొదటి సృష్టి, రెండోది పడిపోవటము, మూడవది విమోచన. నాకు టైం ఉందా? ఎంత ఉంది టైం నాకు? నాకు టైం ఎంత ఇచ్చారు? పర్వాలేదా? ఆల్రెడీ వెళ్ళిపోవచ్చా? మూడు రావట్లేదు. మీకు రహస్యం చెప్పాలా? 10% కూడా కాలే ఇప్పటికి. సబ్జెక్ట్ దగ్గర రాలేదు ఇంకా నేను. మీరు బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి దేవుడు అక్కడక్కడ తిప్పుతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సీ, గాడ్ కేమ్ డౌన్ టు రిడీమ్ అస్. దేవుడు కిందకి వచ్చారంటే విమోచించడానికి. షెడ్ హిస్ బ్లడ్ అండ్ రిడీమ్డ్ అస్. దేవుడు చేసిన పని ఏంటంటే కిందకు వచ్చి రక్తము కాచి విమోచన ఇచ్చాం. ఇప్పుడు విమోచన ఇచ్చిన తర్వాత ఏం జరగాలంటే నెక్స్ట్ పని ఒకటే, రెస్టోరేషన్, పునరుద్ధరణ. ఇది నాలుగో భాగం. ఈ నాలుగో భాగంలో పునరుద్ధరణ జరిగే మొట్టమొదటి సంగతి ఏంటో తెలుసా? తిరిగి వెనక్కిదేయటం. ఏమాన్? సరే, ఇందుకు ఒక సంగతి చెప్తా. ఇందుకు మనం ఇందాక బైబిల్లో ఏ పుస్తకం తెచ్చి చదివాం? రూతేనా? రూజు చదివి ఇదంతా ఎందుకు చదువుకున్నాం? రూజుకి దీనికి సంబంధం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ నయోమీ. దేవుడికి ఆదాము గురించి ఒక ప్లాన్ ఉన్నది, అవ్వ గురించి ఒక ప్లాన్ ఉన్నది, సృష్టి గురించి ఒక ప్లాన్ ఉన్నది, మానవుని యొక్క సృష్టించడానికి ఒక ప్లాన్ ఉన్నది, విమోచనకు ప్లాన్ ఉన్నది, అలాగే తిరిగి తేటానికి కూడా ప్లాన్ ఉన్నది, అలాగే నయోమి గురించి కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, మోషే గురించి ఒక ప్లాన్ ఉన్నది, యోనా గురించి ఒక ప్లాన్ ఉన్నది, దావీదు గురించి ఒక ప్లాన్ ఉన్నది, అబ్రహాం గురించి ఒక ప్లాన్ ఉన్నది, ఇస్సాక్ గురించి ఒక ప్లాన్ ఉన్నది, యాకోబు గురించి ఒక ప్లాన్ ఉన్నది, పోలు గురించి ఒక ప్లాన్ ఉన్నది, సమరయస్తు గురించి ఒక ప్లాన్ ఉన్నది, పేతురు గురించి ఒక ప్లాన్ ఉన్నది, నా గురించి ఒక ప్లాన్ ఉన్నది, మీ గురించి ఒక ప్లాన్ ఉన్నది. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు ఒక రహస్యం మీకు చెప్తా. నయోమి ఆ ఊరిలో చెల్లిపోతుంది, అవునా? జాగ్రత్త. గాడ్ అలౌడ్ నయోమి టు గో అవుట్ బెత్లెహేమ్. బెత్లెహేమ్లోంచి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవటానికి దేవుడు ఆమెకు అనుమతి ఇచ్చాడు. ఏమాన్? గాడ్ అలౌడ్ ఎలిమెలెకు డై. నయోమి భర్త చనిపోవటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు నయోమి ఇద్దరు కుమారులు చనిపోవడానికి అనుమతి ఇచ్చాడు. దేవుడు నయోమి తిరిగి వచ్చేటప్పుడు ఓర్ఫా వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు నయోమిని వెనక్కి రావడానికి అనుమతిచ్చాడు. నయోమి వస్తా వస్తా రూతుని ఎడడానికి అనుమతిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైతే బైబిల్ అంతా ఇక్కడే ఉండదండి. నాకైతే ఈ రాత్రి 1-2 గంటలు ఇక్కడ ఆగితే బాగుంది అనుకుంటున్నాను. నేను 1-2 గంటలు ఎక్కువసేపు వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బైబిల్ మొత్తం నేనైతే ఈరోజు ఆపదలుచుకోలేదు. మీరు బాగా వింటున్నారు ఈరోజు, వదిలిపెట్టదలుచుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక రహస్యం గమనించిన సంగతి ఏంటంటే, నయోమి వెళ్ళేటప్పుడు నలుగురికి వెళ్ళింది, వచ్చేటప్పుడు ఇద్దరికి వచ్చింది. ఎందుకంటే నయోమి ఎందుకు వెళ్ళింది? నయోమి అనుకున్నది ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ దేవుడు లేడు, బయటికి పోయి సంపాదించుకుందాం అనుకున్నది. అయితే ఈమె అనుకున్నది అది. అయితే దేవుడు ఎందుకు అనుమతిచ్చారు తెలుసా? ఈమె వస్తా వస్తా రూతుంది తేవాల. దేవుడి ప్లాన్ ఏంటి? ఈమె ప్లాన్ ఏంటి? ఇప్పుడు నయోమి జీవితంలో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? నయోమి కాదు. ఇప్పుడు నయోమి అనుకుంటుంది, నేను నిర్ణయం తీసుకున్నాను, నా జీవితం మారిపోయింది, నా జీవితం షేదైపోయింది, నన్ను నయోమి పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. కానీ నయోమి తెలియని సంగతి ఏంటి? ఆమె వెళ్ళడానికి అనుమతిచ్చింది ఎవరు? భర్త చనిపోవడానికి అనుమతిచ్చింది ఎవరు? కుమారులు చనిపోవడానికి అనుమతిచ్చింది ఎవరు? వార్ప వెళ్ళిపోవడానికి అనుమతిచ్చింది ఎవరు? నయోమితో పాటు రూతు వచ్చేలాగా రూతును ప్రేరేపించింది ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు మీరు రాసిన తెలియ సంగతి ఏంటంటే, నయోమి ఇజ్రాయెల్ రాదు, ఇజ్రాయెలీ. రూతు ఎవరు? మోయాబీరాలు. ఇప్పుడు నయోమి ఇంతకు వెళ్ళింది ఎవరిని దాటానికి? మోయాబీరాలు దాటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇంకో కొద్దిసేపు ఆగుదాం అనుకుంటున్నాను. ఈ మోయాబి ఎక్కడి నుంచి వచ్చింది? లోతు దగ్గర నుంచి, అవునా? లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాముని దేవుడు పిలిచాడు. అయితే అబ్రహాం పిలిచినప్పుడు, థ్యాంక్ యూ లార్డ్, అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముని ఎలాగ పిలిచాడో దాన్ని అబ్రహాం మర్చిపోయాడు.
అబ్రహాంని దేవుడు ఎలా పిలిచాడంటే, అబ్రహామా నీ దేశం నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ జనములో నుంచి నువ్వు బయటికి రా, అంటే అందరిని వదిలిపెట్టిరా అన్నాడు. ఇప్పుడు ఎవరెవరు రావాలి? అబ్రహాము, శారా రావాలి. ఇప్పుడు అబ్రహాము, శారా వస్తుంటే లోతు కూడా నేను కూడా వస్తా అన్నాడు. ఇప్పుడు దేవుడు నో అని చెప్పలా, చెప్పగలరు ఎందుకో? రూతు కోసం. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాంతో పాటు లోతు వస్తావు అంటే దేవుడు ఏం ఆలోచించాడు? రూతుని చూస్తున్నాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు లోకల్లో ఉండగా, నువ్వు అన్యాచారంలో ఉండగా, నువ్వు గుళ్ళకు పోతా ఉండగా, నువ్వు మసీదులు పోతా ఉండగా, రోడ్ల మీద తిరుగుతూ ఉండగా, సినిమా విషయాలు తిరుగుతూ ఉండగా, విచ్చల విడిగా తిరుగుతూ ఉండగా, లోకం మొత్తం నీలో గొంగళి పురుగును చూసింది. లోకం గొంగళి పురుగు చూసింది. అయితే దేవుడు ఏం చూశాడంటే, నీ లోపల దాచిపెట్టబడిన సీతాకోక చిలకను చూస్తున్నాడు. అందుకనే ఆ కరణం చదివి ఒక మాట చెప్తా, లోకం చెప్పే మాటలు మీరు నమ్మొద్దు, దేవుడు చెప్పే మాటలు నమ్మవలసి ఉన్నావు. ఎందుకంటే నీ లోపల ఏముందో చూసిన వాడు ఆయన, నీ గురించి ఆలోచన చేసిన వాడు ఆయన, నీ గురించి ప్రణాళిక కలిగిన వాడు ఆయన, నీ గురించి రక్తం కాచిన వాడు ఆయన, నీ విమోచకుడు ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు గమనించండి, ఆదామవ్వలు బయటికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆది పాపం జరిగి వాళ్ళు బయటికి పోతా ఉంటే ఆ పాపం నుంచి దేవుడు వాళ్ళు విడిపించి వెనక్కి తీసుకురావడానికి ఆయన యొక్క ప్లాన్ ఏదైతే ఉన్నదో అది అమల్లోకి వస్తుంది. ఏమా ఇక్కడ సంగతి చెప్పాలా? హిబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, మరణ శాస్త్రం రాసుకున్నవాడు మరణిస్తే తప్ప ఆ శాస్త్రము చెల్లదు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణ శాస్త్రం రాశాడు. ఎప్పుడు రాశాడు? జగత పునాది కన్నా ముందు. నిజమేనా? ఇప్పుడు జగత పునాది తర్వాత కదా ఆదాము అమలు వచ్చింది. అంటే దేవుడు ఎప్పుడు రాశాడు మరణ శాసనం? ఎవరి కోసం రాశాడు? వీళ్ళు పడిపోయి బయటికి పోయి అందరిని పడేస్తారు, అప్పుడు వాళ్ళని తేవాలి కాబట్టి వీళ్ళని సృష్టించడానికన్నా ముందే దేవుడు శాస్త్రం రాసి పెట్టుకున్నాడు. ఎంతుంది ప్లాన్ ఆయన దగ్గర? ఇప్పుడు చెప్పనా, ఇంతకీ ఈరోజు మన అంశం ఏంటి? లవ్ స్టోరీ ఆఫ్ రిడెంప్షన్, విమోచన ప్రేమ కథ. సో ఇప్పుడు మన ప్రేమ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్న కాదు, మొన్న కాదు, సిలువలో కాదు, మరియమ్మ గర్భంలో కాదు, యేషే ప్రవచనప్పుడు కాదు, మోషే నడిపించినప్పుడు కాదు, ఏదైనా తోటలో దేవుళ్ళ సృష్టించినప్పుడు కాదు, వేలు కలుగునిగా పలికినప్పుడు కాదు, అంతకన్నా ముందే మన ప్రేమ కథ స్టార్ట్ అయింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. బైబిల్లో మీకు వీళ్ళందరూ తెలుసండి, త్వర త్వరగా నేను దాటిపోతున్నాను, దయచేసి ఎవరే ఉనుక మాకండి. మోషే పారిపోయినప్పుడు ఐగుప్తు నుంచి దేవునికి ఒక ప్లాన్ ఉన్నది, నేను మళ్ళా తెస్తానని. ఆయన ఎవరు? యోనా. నేను వెళ్ళమని తరిశీషిపోతున్నాడు, దేవునికి ఒక ప్లాన్ ఉన్నది. సౌలు వ్యతిరేకంగా తిరుగుతున్నాడు, నేను దమస్క మార్గంలోకి పోయి అక్కడ అరెస్ట్ చేయాలని తిరుగుతున్నాడు, దేవునికి ఒక ప్లాన్ ఉన్నది. నిజమేనా? మరి నాకు కూడా దేవునికి ప్లాన్ ఉందా లేదా? ఎస్సా నోనా? నేను కూడా చెప్పాలనుకున్నా, నాకు సంబంధించి దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. నేను సినిమాల్లో ఈ రకంగా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడికి నా గురించి ఒక ప్లాన్ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం? అప్పుడు అలాగుండి అనుకున్నా, అసలు క్రీస్తుకి నాకు పడదనుకున్నా, ఏం చేయాలి? ఇలాగున్న నన్ను దేవుడు విమోచించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇలాగ పోవటానికన్నా ముందుగా దేవుడు నన్ను ప్రేమించాడండి. యోనా పారిపోవటానికన్నా ముందుగానే దేవుడు ప్రేమించాడు. మోషే పారిపోవడానికన్నా ముందుగా దేవుడు ప్రేమించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు. అలాగే నేను లోకల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు. అలాగే సీతాకోచల కానీ గొంగళి పురుగ్గా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. అలాగే ఈ లోకల్లో భూమి మీద నువ్వు సాతాను ఏదేళ్ళు ఉండగానే దేవుడు నిన్ను ప్రేమించాడు. ది సేమ్ గాడ్ హాజ్ లవ్డ్ యూ. అదే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు యొక్క చిత్తంలో నీవు నేను ఉండగా నువ్వు ఏ రీతిగా నువ్వు ఉండాలనుకున్నావు లెక్క కాదు, కానీ నువ్వు దేవుడు యొక్క ఆలోచనలో ఏమై ఉన్నావు అనేదే లెక్క అయి ఉన్నది. ఈ కాల ప్రభుత్వం ఒక మాట చెప్తాడు, వాక్యం అంటే వ్యక్తపరచబడిన దేవుడు యొక్క ఆలోచన. నిజమేనా? వాక్యం అంటే వ్యక్తపరచబడిన దేవుడు యొక్క ఆలోచన. నువ్వు దేవుడు యొక్క వాక్యంలో ఉండాలి అంటే
ముందు ఆయన ఒక ఆలోచన ఉండాలి. అంటే నువ్వు వాక్యము కాకముందే ఆయన ఒక ఆలోచనలో ఉన్నామని అర్థం. ఆయన ఆలోచనలు ఉన్నవారే వాక్యంలోకి రావాలి. మరి అదే నిజమైతే లోకంలో తిరిగి ఇష్టానుసారంగా జీవిస్తా, నాకు ఇంకెవరు పైన లేరు అనుకుంటా ఉన్న నన్ను తెచ్చి దేవుడు ఈరోజు ఇక్కడ పెట్టాడంటే నేను నమ్ముతాను అది ఆయన ఒక కృపాయి ఉన్నది. అవునా? ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఏదో రకంగా లోకానుసారంగా జీవించిన వాళ్ళమే, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళమే, వాక్యాన్ని ధిక్కరించిన వాళ్ళమే, వాక్య పట్ల నమ్మకంగా విశ్వాసంగా లేని వాళ్ళమే. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఈరోజు ఈ యొక్క పరిపూర్ణమైన వర్తమానాలకు నడిపిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు నయోమి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినది? బెత్లెహేము. బెత్లెహేము అంటే దేవుని యొక్క రొట్టెల గృహము. ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందామా? దేవుని యొక్క రొట్టెల గృహంలోంచి వెళ్ళిపోతే అదే దేవుడు ఇప్పుడు నయోమిని వెనక్కి పిలుస్తూ ఉన్నాడు. అనుమతి ఇచ్చిన దేవుడు వెనక్కి పిలుస్తూ ఉన్నాడు. ప్రజలాడ్. యోనా పారిపోవడానికి లేదంటే యోనా తప్పించుకోవడానికి అనుమతించిన దేవుడే వెనక్కి పిలుస్తున్నాడు. మోషే పారిపోవడానికి అనుమతించిన దేవుడే మోషే వెనక్కి పిలుస్తున్నాడు. సౌలుని వ్యతిరేకంగా పనిచేయడానికి అనుమతించిన దేవుడే వెనక్కి పిలుస్తా ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుడు నయోమిని వెనక్కి పిలుస్తా ఉన్నాడు. అలాగే మనం కూడా ఒకరోజు వాక్యం తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు, ఇక్కడిచ్చినప్పుడు అదే దేవుడు మనం ప్రేమించి మళ్ళీ వెనక్కి పిలుచున్నాడు, వెనక్కి పిలుస్తానే ఉన్నాడు. ఈ స్టిల్ కాలింగ్ ఇస్ ఓన్ బ్లడ్. ఆయన యొక్క రక్తంలో ఉన్న వారిని ఇంకా వెనక్కి పిలుస్తానే ఉన్నాడు. ఎందుకంటే దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది, ఆ విమోచన ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్లో ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేవాడిగానే ఉన్నాడు. ఆమేన్. సీ, దేవుడు తన విమోచన ప్రణాళికను ప్రారంభించున్నాడు. ఎప్పుడు ప్రారంభించాడు చూద్దామా. నయోమి విషయంలో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొను, రూతాము హత్తుకొను. ఇద్దరు కోడల్లో తేడా చూసారా? ఒక ఆమె ఏం చేసింది, ఇంకొక ఆమె ఏం చేసింది? ముద్దు పెట్టుకున్నాము వెళ్ళిపోయింది. యోధా ముద్దు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. యోహాన్ అత్తుకున్నాడు, ఉండిపోయాడు. ఇక్కడ రూత్ ఏం చేసింది? ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒక మాట అంటండి, నయోమి హెచ్చరిస్తుంది చూడండి. ఒక మాట, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల వద్దకును తన దేవుని వద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోటి కాళ్ళు వెనబడించమను. ఏమన్నా నీకన్నా ముందు పెద్ద కోడలు వచ్చింది, నువ్వు పెద్ద కోడలు ఏం చేస్తుంది చెయ్యి. మన ఇళ్ళలో కూడా అదే చెప్తా ఉంటాడు. ఇళ్ళకి వచ్చాక ఇద్దరు కొడుకులు కానివ్వండి, ఇద్దరు కోడలు కానీ ఇంటో ఉంటే పెద్ద కోడలు ఏం చేస్తుంది చెయ్యి అని. ఇక్కడ పెద్ద కోడలు ఏం చేస్తుంది కాదండి, దేవుడు ఏం చెప్తే చెయ్యి అని చెప్పాలి మనం. ఆమేన్. అందుకు రూత్ అంటుంది, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చూడు, నేను వచ్చేదాను, నీవు నివసించోటనే నేను నివసించదాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రజలో ఆమె అంతమా, ఆమె అన్న మాట చాలా జాగ్రత్తగా అండి, నీ జనమే నీదేమిడే. మీకు ఎవరైనా గుర్తొచ్చారు బైబిల్లో? ఏలియా, నా వెనక రావద్దని చెప్పొద్దు, నన్ను విడిచిపెట్టుపోని చెప్పొద్దు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఋతులో ఉన్న విశ్వాసము ఎవరి విశ్వాసము? ఎలీషాలో ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియా నుంచి వచ్చింది. ఏలియాలో రావటానికి ఏలియాలో ఏమున్నది? దేవుడు యొక్క ఆత్మ ఉన్నది. అంటే దేవుడు యొక్క ఆత్మను బట్టి ఎలీషాకి ఆ విశ్వాసం వచ్చింది. ఇప్పుడు రూతుకి ఇంకా దేవుడిని తెలియదు, ఇంకా దేవుడిని ఎరగల. కానీ ఆమె ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నన్ను వదిలిపెట్టి పొమ్మని చెప్పమాక. ప్రజలాడ్. దానికి ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడున్నాం, కాకినాడలో సముద్రం ఉంది, అవునా? మీరు ఇక్కడుండగా మీకు ఆ సముద్రపు నీటి వాసన వస్తుందా? రాదు. కానీ సముద్రం దగ్గరికి వస్తుంటే, దగ్గరికి వెళ్తున్న కొద్దీ స్మెల్ మారుతుంది. ఆ లోపల ఉన్న నీచు వాసన ఏదైతే ఉండదు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ సాల్టెడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. నిజమేనా? దాని ఒక అర్థం ఏంటంటే, మనం దగ్గరికి వెళ్తూ ఉండగానే అది స్టార్ట్ అవుతుందని. అవునా? ఇప్పుడు నయోమితో పాటు రూతు వెళ్ళవలసి ఉన్నది. వెళ్ళటానికన్నా ముందుగానే ఆ యొక్క గుణలక్షములు రూతులు ప్రారంభించబడ్డాయి. ఆమేన్. దానికి ఒక చిన్న మాట చెప్తాను, క్రీస్తు యేసులోకి మనం కూడా వెళ్ళాలి అంటే ఆయన వచ్చే సమయానికి మనం కూడా ఆయనలాగా మారాల. నిజమేనా? అంటే రాకడికన్నా ముందు మనం ఎలాగ ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఎలాగ ఉండాలా? అవునా? అంటే ఆ గుణలక్షములు మనలో స్టార్ట్ అయి ఉండాలి. స్టార్ట్ అవ్వాలి కాదు, స్టార్ట్ అయి ఉండాలి ఇప్పటికే. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఇంతకీ రూత్ అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? స్నేహితురాలని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం రూత్ అయి ఉంటే
మన లోపల ఎటువంటి స్వభావం ఉండాలా? స్నేహం చేసే స్వభావం ఉండాలా వద్దా? మనం చర్చిలో అందరితో ఎలాగుంటాం చెప్పరేంటండి? ఎవరు కూడా చర్చిలో నో స్నేహం, అవునా? మన కుటుంబంలో కొన్నిసార్లు నో స్నేహం, నిజమేనా కదా? రెండవది బోయాజ్ అంటే అర్థమేంటి? స్ట్రెంగ్త్, బలం. మన బోయాజ్ ఎవరు? మరి బలం తక్కువ ఉందా? కానీ మనలో స్నేహం తక్కువ ఉందే? ఆయనలో ప్రేమ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మరి మనలో చాలా తక్కువ, నిజమేనా? స్నేహం తక్కువ, ప్రేమ తక్కువ. ఏవి ఎక్కువ ఉండకూడదో మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఏవి ఎక్కువ ఉండాలో అవి ఉండటల్లా. కోపం ఎంత ఉంటుంది? అసూయ, ద్వేషం. కానీ ఉండాల్సింది, కానీ ప్రార్థిస్తాం, ప్రభువా నేను వాళ్ళని క్షమించాలి, వీళ్ళని క్షమించాలి, వాళ్ళని ప్రేమించాలి, ప్రార్థిస్తాం. ప్రార్థించిన తర్వాత నువ్వు వాటిని పొందుకున్నట్టుగా జీవించాలి కదా, అవునా? ఈరోజు అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఒకప్పుడు బైబిల్ చదివేవాళ్ళం కాదు, బైబిల్ చదువుతున్నాం ఇప్పుడు. ఒకప్పుడు ప్రార్థించేవాళ్ళం కాదు, ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. కానీ చదివిన వాక్య ప్రకారంగా జీవించటల్లా, ప్రార్థించే ప్రకారంగా నమ్మటల్లా. నువ్వు ప్రార్థించావు, నమ్మాలా, బైబిల్ చదివావు, దాని ప్రకారంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఓ చిన్న మాట చెప్పండి, ఇక్కడ త్వరగా ముందుకెళ్తాను, ఇక్కడ ఎక్కువసేపు ఉండాలనుకుంటున్నా. రూతు 2:7, ఆమె, నేను కోయి వారి వెనక ఒక పనుల మధ్యన ఏరుకొని కూర్చుంటకు నాకు దయచేసి సెలవు ఇమ్మని అడిగాను. బోయాజ్ పొలంలోకి వచ్చిందామా? ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చూడను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండను వాడు చెప్పాను. మీరు గమనించినట్లయితే రుతు వచ్చిన దగ్గర నుంచి పని చేస్తా ఉందని బైబిల్ చెప్తా ఉన్నది, నిజమేనా? మరి నిజంగా మనం కూడా వధువు అయి ఉంటే సువార్త పని ఎలా చేయాలా? వినపడలేదండి నాకు ఎక్కడ. ఇప్పుడు రావు చూసి రామలేదు, నాకు వచ్చినట్టుగా చప్పట్లు రావు, ఆమెలు రావు. సువార్త ఎలా చేయాలా? పాట పాడుకుంటాం, మన ఇస్తా ఒక రానే ఉన్నాడంటే అందరూ చప్పట్లు కొడతాం, డ్యాన్సులు కూడా వేసాం. కానీ రూతులాగా పనిచేయాలంటే మాత్రం, ఎస్తేరులాగా ఉపవాసం ప్రార్థన చేయాలంటే మాత్రం ఎట్లాగెలాగైతే? అది పోల్చుకోవడానికైనా పాడుకోవడానికైనా, కేవలం పాటకైనా కాదండి, జీవించడానికి. ఈరోజు నీవు నేను అలాగ ఉండవలసి ఉన్నాం. బోయాజ్ ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ చర్చి పాస్టర్గా మాట్లాడుతున్నాడు బోయాజ్. బోయాజ్ రూతుతో అంటున్నాడు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు. నువ్వు ఒక వేరొక చర్చికి నువ్వు పోవద్దు, నిజమేనా? మ్యాన్, దీనిని విడిచిపెట్టి పోవద్దు. ఇచ్చట నా పనికత్తుల వద్ద నిలకడగా ఉండము. ఆయన పనివారిని పెట్టాడు, మనం బోయాజ్ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సేవకులను పెట్టాడు. నువ్వు ఒక పొలంలో ఉంటే ఆ పొలంలో స్థిర నమ్మకంగా ఉంది అంటున్నాడు. ఒకవేళ నీకు ఆకలి వచ్చిందా, దాహమైందా, దాన్ని కూడా చెప్తున్నాడు. వారు కోయి చేను కనిపెట్టి వాని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించున్నాను. ఎటువంటి దేవుడు అంటే బోయాజ్లో దేవుడు క్రీస్తుని చూపిస్తున్నాడు అక్కడ. బోయాజు రూతు యవ్వనస్తురాలు, యవ్వనస్తున్న రూతు గురించి రూతు దగ్గరికి వచ్చి మాట్లాడటానికైనా ముందుగానే ఈ బోయాజ్ పోయి యవనస్తులైన పురుషులకి వార్నింగ్ ఇచ్చి అప్పుడు వచ్చి రూతుతో మాట్లాడుతున్నాడు. ఏమా జాగ్రత్తగానండి, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. ఇప్పుడు రూతుకు చెప్తున్నాడు, అంటే నేను ఆజ్ఞాపించానని చెప్పడం అంటే అర్థం ఏంటి? అప్పటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అప్పుడు నీ వద్దకు వచ్చానని, నిజమేనా? ఇప్పుడు బోయాజ్ ఎవరు కనిపించారంటే ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. దీనికి ఒక చిన్న మాట మీకు చెప్పనండి, ఏలియా కెరీతు వాగు దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ప్రతిరోజు కాకులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నాయి. ఆ కెరీతు వాగు నీళ్లు తాగుతున్నాడు. దేవుడు ఆ వాగును ఆరిపోజేశాడు, కాకులు భోజనం ఆపాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఒక మాట చెప్పాడు, ఏలియా నువ్వు ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. ఏ ఊరికి వెళ్ళాలి? అదిగో సారిపోద దగ్గర ఎదురుగా ఉన్న గ్రామం దగ్గరికి పోవాలి. ఓ సారిపోద చాలా పెద్ద ఊరు, అక్కడికి వెళ్దాం అనుకుంటాను, బాగుంటుంది అన్నాడు. అయితే అక్కడే కాదు, ఎదురుగా ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది, అక్కడికి పోను. సరే ప్రభా వెళ్తా. అయితే అంటున్నాడు, అక్కడ ఒక విధవరాలకి
నీకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించి తిని. ప్రైజ్ ది లార్డ్. బోయెజ్ ఏమంటున్నాడు? యవనస్తులను ముట్టకూడదని వారికి ఆజ్ఞాపించున్నా. అక్కడ దేవుడు ఏలీయాతో ఏమంటున్నాడు? నీకు భోజనం పెట్టమని నేను ఆమెకు ఆజ్ఞాపించి తిని. ఇప్పుడు అర్థమైందా? ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆమె ఎందుకు అన్నదో, నేను ఒక పాపం చేశానని. దేవుడు ఆల్రెడీ ఆమెకు ఆజ్ఞాపించున్నాడు, ఆమెది చేయవలసి ఉన్నది, కానీ ఆమె చేయడానికి ఇష్టపడలా, లోపల తప్పలాగా ఉండిపోయినది. బిడ్డ మరణించినప్పుడు అంటుంది, నా పాపం జ్ఞాపం చేయడానికి నువ్వు వచ్చావా? ప్రజల్లో అయితే రహస్యం ఏంటంటే, దేవుడు ఆ పిల్లవాడు చనిపోతాడని తెలిసి ఏలీయని అక్కడ పంపించాడు. పిల్లవాడు చనిపోకూడదు, చనిపోయే సమయానికి ఏలీ అక్కడ ఉండాలి. ప్రజల్లో లౌదిక సంఘాలు చచ్చిపోకూడదు, చచ్చిపోయే సమయానికి ఏలీ అక్కడ ఉండాలి. మంచం మీద ఉంది, అంతే. ఎలీషా మంచం మీద ఉన్నది, ఏలియా మంచం మీద ఉన్నాడు. సారిపతిదురాల కుమారుడు, శునేబేల కుమారుడు, లౌరిక సంఘాలం, వీళ్ళందరూ మంచం మీద ఉన్నారు. అక్కడ ఏలియాత్మ, ఏలియా, ఏలియాత్మ, మళ్ళా ఏలియాత్మ, అక్కడ ఏలియాలో ఏలియాత్మ, ఎలీషాలో ఏలియాత్మ, ఇదిగో ఈ కాలవ దూతలో ఏలియాత్మ. ప్రతి చోట దేవుడు ఏం చేశారంటే, వాళ్ళు చనిపోవటానికన్నా ముందుగానే దేవుడు ఒక ప్రవక్తను అక్కడ పెట్టాడు. ఇప్పుడు లౌరిక సంకాలం అంటే నేను చెప్తా ఉన్నా, ఆ శూన్యమరాలు కుమారుడే, ఆ సారిపదరాలు కుమారుడే. కారణం ఏంటంటే, ముందుగానే ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి దేవుడు అక్కడ పెట్టున్నాడు కాబట్టి. తిరిగి లేపటానికి కావలసిన శక్తిని ఇవ్వటానికి, ఆ సంఘకాలను బతికించడానికి కావలసిన శక్తిని మొత్తం దేవుడు ప్రవక్తలు పెట్టున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే బోయెజ్ అంటున్నాడు, ఇదిగో ఆ యవనస్తు వచ్చి నిన్ను ముట్టడానికి వీలు లేకుండా వాళ్ళకి ఆజ్ఞాపించి వచ్చున్నాడు. నీకు దాహం అయినప్పుడు కొండల యొద్దకు పోయి, గట్టిగా చెప్పండి, ఇక్కడ మీకు కూడా కొండ నిండా చేతి పెట్టున్నాయి, ఇదేనా నీళ్ళు అంటే? ఇప్పుడు అక్కడంతా ఏముంది? నాకు తెలిసి అది పెద్ద కొండ, అది ఆ కొండలో ఏమున్నాయి? నీకు దాహం ఉందా? పోయి తాగుపో. నా పనివారి చెప్పా, వాళ్ళు చేది అక్కడ పెట్టారు, తాగుపో. నువ్వు అటు ఇటు పరిగెత్తద్దు, నువ్వు అక్కడక్కడే తిరగద్దు, యూట్యూబ్ వాటూబ్ చూడక్కర్లా, ఇదిగో నీకు ఎక్కడే పెట్టాడు దేవుడు, తిను తాగు. ప్రైజ్ ది లార్డ్. చూడు, కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పాను. నా పని వాళ్ళు చేదిన నీదు, ఎవరు పడితే వాళ్ళు చేదిన నీళ్లు కాదు, ఎవరు పడితే వాళ్ళు తోడి నీళ్లు కాదు, అన్ని ఆగి తెచ్చేవాళ్ళు కాదు, పక్క పొలాల నుంచి నీళ్ళు తెచ్చేవాళ్ళు కాదు, నేను ఎవరికి పని అప్పగించానో వాళ్ళు తెచ్చున్నారు, అది నీ దగ్గర పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి చూద్దాం, ఫ్యామిలీ ట్రీ ఆఫ్ రూత్, రూత్ యొక్క కుటుంబ క్రమము, వంశావళి. అటుపక్కన బోయెజ్ యొక్క వంశావళి, ఇటుపక్కన రూతుది. అబ్రహాం నుంచి యూదా, పెరెజ్, బోయెజ్, ఇటుపక్కన లోతు, మోయాబు, రూత్. ఇంకో రాసింది తెలుసు ఇంతకీ మీకు, బోయెజ్ రూతుకి పుట్టినవాడెవడు? ఒబేదు. ఒబేదు పుట్టినవాడు యెష్షే. యెష్షే పుట్టినవాడు దావీదు. ఇప్పుడు దావీదు వంశవాళ్ళలోకి దేవుడు ఎవరిని తెస్తున్నాడు? ఇప్పుడు మీకు చెప్తా దేవుడి ప్లాన్ ఏంటో, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడి ఆలోచనలో దావీదు ఉన్నాడు, అవునా? రూత్ గురించి ఆలోచించినప్పుడు దేవుడి ఆలోచన దావీదు ఉన్నాడు, అవునా? లోతు గురించి ఆలోచించినప్పుడు దేవుడి ఆలోచన దావీదు ఉన్నాడు. లోతు అబ్రహాం పిలిచినప్పుడు, లోతు వెనకాల వచ్చినప్పుడు దావీదు గురించి దేవుడి ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాం గురించి దేవుడు బయట పిలిచినప్పుడు దావీదు గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, అవునా? ఇప్పుడు కొంచెం వెనకపోనా, ఆదాము అవ్వలు పడిపోయి బయటికి వెళ్ళినప్పుడు దావీదు అన్న ఆలోచనలో ఉన్నాడు. దావీదు మాత్రమే కాదు, మరియమ్మ కూడా ఆయన ఆలోచనలో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు విమోచించాలంటే మరియమ్మ గర్భంలో ఆయన రావాలా? నిజమేనా? అది నిజమైతే ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు సిలువ మోసినప్పుడు, గట్టిగా చెప్పండి, ఆ సిలువులో ఆయన మోసినప్పుడు నా పాపాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఆయన సిలువ మోసినప్పుడు
నేనున్నా, నిజమేనా? అంటే అది సిలువ మోయటానికన్నా ముందే మనం ఇంకా బయటికి రాలా, కానీ మనం ఆయన ఆలోచనలు ఉన్నాం. ప్రాఫిట్ చెప్తాడు, అపోస్తలుని పౌలు చెప్తాడు ఎబ్రిలాసిన పత్రికలో, అబ్రహాములో అబ్రహాం వెన్నులో ఉండి లేవి దశ్యం భాగం కట్టాడు అన్నాడు. ఎక్కడున్నాడు? అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. యాకోబు కొడుకు పేరు లేవి. లేవి దశ్యం భాగాలు కట్టాడు అన్నాడు. ఎక్కడి నుంచి? అబ్రహాం లోపల నుంచి. అంటే అబ్రహాం కట్టిన దాంట్లోనే భాగము లేవికి కూడా ఉన్నది. అంటే దేవుడు ఎక్కడికి ఆలోచన చేశాడు? అబ్రహాం కడుతున్నప్పుడే మెలకిసెదెకి ఆ లోపల నుంచి లేవి కడతా ఉన్నాడు. 14వ అధ్యాయం ఆదికాండంలో. ప్రైజ్ ది లార్డ్. మరి అదే నిజం అయితే ఏదేం తోటలో ఆదాం పడిపోయినప్పుడు ఆదాములో నేను కూడా ఉన్నా, నువ్వు కూడా ఉన్నావు, మనం కూడా ఉన్నావు. యేసుకు సిలువ మోసినప్పుడు నీవు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నా, మనం కూడా ఉన్నావు. నిజమేనా? ఒకవేళ రెండో రాకలో యేసుక్రీస్తు గారు వచ్చినట్లయితే, ఆ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్లే వాళ్ళలో సరిపోవట్లేదు. అక్కడ నాకు నమ్మకుంటే చెప్పండి, అనుమానం ఉంటుంది. గట్టిగా చెప్పగలవా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ. అయితే ఇది పూర్తి వంశవాళ్ళు కాదు, కొద్దిగా మీకు ఇచ్చా. ఇది మొత్తం చెప్తే సరిపోదు ఈ రాత్రి నాకు, అందుకని చెప్పలా. ఇది పూర్తి వంశవాళి. ఇదంతా దేవుడు ఏర్పరిచిన క్రమమై ఉన్నది. దేవుడు నామానికి మహిమ. ఇంకోటి, ఎందుకు బోయాస్ తండ్రి ఎవరు? బోయాస్ తల్లి ఎవరు? రాహబ్. రాహబ్ భర్త ఎవరు? సల్మాను. సల్మాన్ ఎవరు? యెహోషువ దగ్గర సైన్యాధిపతి. అవునా? అంటే ఎరికో గోడలు కూల్చేటప్పుడు కోస్తానికన్నా ముందుగా దేవుడికి ఆలోచన రాహబ్ ఉన్నది. రాహబ్ మాత్రమే కాదు, రూత్ ఉన్నది. రూత్ మాత్రమే కాదు, దావీదు ఉన్నాడు. దావీదు మాత్రమే కాదు, మరియం ఉన్నది. మరియం మాత్రమే కాదు, నేను కూడా ఉన్నా. చెప్పగలరా? అంటే ఆ దావీదు అక్కడ రాహబ్ అక్కడ వేస్ట్గా ఉండి అవి తిరుగుతూ ఉండి మానేయటానికి దేవుడు నన్ను కూడా అక్కడ చూస్తున్నాడు. ఆమె మానేయటానికి దేవుడు ప్రేరేపించాలా? నిజమేనా? మరి ఈరోజు మనం మానేయటానికి లోకంలో ఉన్న సంగతి నుంచి బయటపడడానికి ప్రేరేపించిన వాడు అదే దేవుడు అయి ఉన్నాడు. మరి అక్కడ అదే దేవుడు కదా. అయితే విషయం ఏంటంటే, రాహబు ఆ గడియ వర్తమానం నమ్మింది. అంతకుముందు నమ్మలా? ఆ గడియ వర్తమానం ఏంటంటే యెహోషువ గడియ వర్తమానం. ఇదిగో యెహోషువ వస్తున్నాడు, జయిస్తాడు, నిశ్చయంగా వస్తాడు. యెహోషువ దగ్గర నుంచి ఆ దూతలు వచ్చినప్పుడు ఆ వేగులతో చెప్తా ఉన్నది, యెహోషువ వస్తున్నాడని తెలిసాక మా మోకాళ్ళు మా నడుములు జారిపోయినాయి. ఖచ్చితంగా ఇది జయిస్తాడు, మాకు ఈ సంగతి తెలుసు. ఇంకా యెహోషువ రాలా. ఆ గుణలక్ష్యములు యెహోషువ వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి అన్నదాన్ని ముందుగా దేవుడు రాహబు అమలు పెట్టాడు. రూతు నయోమితో పాటు వచ్చేటప్పుడే ఇదిగో నీ దేవుడు నా దేవుడు ఆ గుణలక్ష్యములు ముందుగానే పెట్టున్నాడు. యేసుకృష్ణ ఇంకా రాలా రెండవ రాకడలో, ఆయన రావడానికైనా ముందుగానే ఆయన వస్తే నువ్వు కూడా ఆయనతో పాటు వెళ్తావు అనే గుణలక్ష్యాలు దేవుడు ముందుగానే లోపల పెట్టున్నాడు. ఐమాన్ హీ హాస్ ఎ ప్లాన్. హీ హాస్ ఎ ప్లాన్. దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. చూడండి, నయోమి లాస్ట్ ఎవరిథింగ్. నయోమి సమస్తం పోగొట్టుకున్నది, తన భర్త, కుమారులు, తన ఆస్తులు, తన ఒక కోడల్ని అందరం పోగొట్టుకున్నది. రూతు తప్ప నయోమికి ఏదీ లేదు. ఆమేన్. అయితే ఇక రహస్యం ఏంటంటే, దేవుడు నమ్మిన వాడు, దేవుడు వెనకాల వచ్చేవాడు తను పోగొట్టుకున్న యావత్తును దేవుడు తిరిగిస్తాడు. అవునా? చీడ పురుగులు తిరిగిన దాన్ని, పసర పురుగులు తిరిగిన దాన్ని, మిడతలు తిరిగిన దాన్ని దేవుడు, మీ పంట నా మహాసైన్యం మొత్తం తినేసిన పంటను మొత్తము నీకు తిరిగిస్తాను. ఏంటి తిరిగి ఇవ్వటమంటే? పునరుద్ధరణ, రెస్టోరేషన్. ఇప్పుడు మనం ఏ వర్తమానంలో ఉన్నామో తెలుసా? సృష్టిస్తారు అనే వర్తమానం కాదు, పడిపోయిన వర్తమానం కాదు, విమోచన వర్తమానం కాదు. ఇప్పుడు మన వర్తమానం ఏంటో తెలుసా? పునరుద్ధరణ వర్తమానం అయి ఉన్నది. ఏమన్ మీరు గమనించండి, నయోమికి పెళ్ళి అయినప్పుడు రూత్ అక్కడ లేదు, నయోమి కుమారులు పుట్టినప్పుడు రూత్ అక్కడ లేదు, నయోమి బెత్లెహేము విడిచినప్పుడు రూత్ అక్కడ లేదు. ఎప్పుడొచ్చింది? వెనకకి పిలిచేటప్పుడు రూత్ వచ్చి, రూత్ అప్పుడు దాకా లేదు. ఎవరు సంతోషంగా లేనట్టున్నది? మనము ఐగుప్తు నుంచి వాళ్ళ కనానికి వెళ్ళేటప్పుడు మనం లేము, దేవుడు వారితో మాట్లాడినప్పుడు మనం లేము. మనం ఎప్పుడొచ్చామంటే వెనకకి తిరిగే సమయంలో మన లోపలికి అడుగు పెట్టాము. ప్రైజ్ ది లార్డ్.
అందుకని అపొస్తలుని పౌలు అంటారు రోమీయుల రాసిన పత్రికలో అన్ని జైళ్ళ ప్రవేశం సంపూర్ణం ఒక వరకు ఇజ్రాయేలీ కొంతమంది కఠినమని అనుగ్రహించబడను. మనం వెళ్ళేదాకా వాళ్ళు ఆగాలి ఇప్పుడు. కానీ ముందు వచ్చింది ఎవరు? ముందు లోపలపోయేది ఎవరు? వినపడలేదు. ఎవరు మనమంచున్నారు ఇక్కడ? మనాలే కేసు కొట్టేయండి. నేను ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? కరెక్ట్గా మాట్లాడదాం. ఇక్కడ బోయాసు నయోమిని ప్రేమించాడా రూతుని ప్రేమించాడా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఆయన వచ్చిన ఇజ్రాయేల్ కోసం. కానీ దేవుడు తెలుసు ఆయన వచ్చిన వాళ్ళ కోసం కాదు, నా కోసం అని. దీనికి చిన్న సంగతి మీకు చెప్పాలా? సర్వాలేదా, పర్వాలేదా, ఏం పర్లేదు, నాకు తెలిసి బాగున్నారు అందరూ. కనాన్ని పెళ్లి మీద జరిగినది, అవునా? కనాన్ ఎక్కడ ఉంటుంది? గలిలియా. గలిలియాలో కనాను. కనాన్లో ఎవరుంటారు? అన్ని జనులు ఎక్కువగా ఉండు. యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం? ఇజ్రాయేల్ కోసం వస్తే, యూదుల కోసం వస్తే, ఆయన ఎవరి కోసం సూచక్రియ చేయాలి? ఇజ్రాయేల్ కోసం చేయాలి. కానీ ఫస్ట్ సూచక్రియ ఎక్కడ చేశాడు? ఏంటి ఆయన ప్లాను? ఆయనకి నయోమి కాదు, రూత్ కావాలా? మోయాబీరాలంటే ఎవరు? అన్ని జనరాలు. యోసేఫ్ భార్య ఎవరు? ఆశ్చనేతు. ఎవరామా? అన్ని జనరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు పెళ్లి చేసుకుంటున్నాడు? అన్ని జనరాలు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం? మొదటి రాకలో వచ్చింది, రక్తం కాచింది. నీకు అర్థమైతే నీకోసమే. దేవుడి ప్లాన్ ఎలాగున్నది? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఓ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సుఖస్థితంగా నీవు ఉండినట్లు నీవు వచ్చిదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. నయోమి మొత్తం పోగొట్టుకుని అక్కడికి వస్తే ఆమెకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో మొత్తం దేవుడు నీకు తిరిగిస్తాడు. ఇక్కడ నయోమి ఎవరు? ఇజ్రాయేల్కి సాదృశ్యము. ఆమేన్. ఇంకొకరు కడుగు ముందుకేస్తాను ఈ రాత్రి. నయోమి ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్తకి సాదృశ్యము. ఇప్పుడు రూతుని బోయాజ్ దగ్గరికి నడిపించింది ఎవరు? రూతు నడవలేదు, రూతుకి ఎవరో తెలియదు. ఇప్పుడు రూతుకు ఒక ప్రవక్త కావాలా? ఎవరా ప్రవక్త? దానికి సాదృశ్యమైన నయోమి. నయోమి రూతుని ఎక్కడ తెచ్చింది? బోయాజ్ పొలంలోకి తెచ్చింది. ఆ పొలానికి ఓనర్ ఎవరు? అయితే రూతుకి తెలియదు నేను ఆ పొలానికి ఓనర్ కాబోతున్నానని. అర్థమవుతుందా? రెబ్బకాకి తెలియదు ఆ ఒంటికి నీళ్లు పోసేటప్పుడు ఏమని. నీకు అర్థమవుతుందా? ఆ ఒంటికి ఓనరీమే, ఆ పొలానికి ఓనరీమే, ఆ ఒంటికి మెజమానరాలవుతుంది, ఆ పొలానికి మెజమానరాలవుతుంది. ఇక్కడున్న ఈ రూతుకి, ఇక్కడున్న ఈ రెబ్బకాకు సంగతి తెలుసా? నువ్వు పరలోకానికి యజమానురాలు కాబోతున్నావని. చూడండి, ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, ఒంట అనిమల్ బీస్ట్ అంటే పవర్ అన్నాడు. ఇప్పుడు ఆమె ఎవరికి నీళ్లు పోసింది? శక్తికి నీళ్లు పోసింది అన్నాడు, స్ట్రెంగ్త్కి, బలానికి నీళ్లు పోసింది అన్నాడు. ఏ శక్తికి అయితే బలానికి నీళ్లు పోసిందో ఆ శక్తి ఆమెను మోసుకుని పోయిందన్నాడు. మరి ఈరోజు మీరు ఏ పరిశుద్ధాత్మ అయితే పొందుకోవాలని ఆశపడుతున్నారో ఆ పరిశుద్ధాత్మ కానీ పొందుకుంటే అదే పరిశుద్ధాత్ముడు. మీకు సంగతి చెప్పొచ్చా? రెబ్బకా ఒంటెక్కిన తర్వాత ఈ ఒంటికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. ఇస్సాకి ఇంట్లోంచి వచ్చింది ఆ ఒంట. ప్రజలో నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, ఆ 10 ఒంట్లు ఉంటే మిగతా ఒంట్లు ఏం పట్టించుకోవట్లే, కానీ ఈ రెబ్బకా ఎక్కే ఒంటె మాత్రమే రెబ్బకాని జాగ్రత్తగా చూస్తుంది. నేనే కదా మోసుకుపోవాలా, నిజమేనా? ఇంకో సంగతి గమనిస్తే ఈ 10 ఒంటల్లో ఇది మొదట ఉన్నది. ఈ ఒంటే రెబ్బకాను మోసుకుపోవాలా. ప్రభుత్వం అంటున్నాడు ఈరోజు నువ్వు ఏ వాక్యం అయితే విని నువ్వు ఆమెను హల్లెలూయా చెప్తున్నావో అదే పరిశుద్ధాత్మ నిన్ను పరలోకానికి మోసుకొని పోతాడని. 10 ఒంటల్లో ఆ ఒంట దగ్గరలో ఉన్నది. ఇప్పుడు నీ పక్కనే ఎవరున్నారో తెలుసా? నీ థియోఫనీ ఉన్నది. నేను పరలోకం మోసుకుపోయి అదే థియోఫనీ. కాబట్టి ఇప్పుడు అక్కడ ఒంటిని పెట్టిన దేవుడే ఇక్కడ థియోఫనీ పెట్టాడు.
యోనా పడవ పక్కనే చేపను పెట్టిన దేవుడే నీ పక్కన పరిశుద్ధాత్మ కూడా పెట్టున్నాడు. ఇప్పుడు ఆ చేప యోనాని నీనివేలు వదిలిపెట్టాలా? యోనా వెళ్తే లేట్ అవుతుంది. చాలామందికి ఒక సంగతి తెలియదు. ప్రవక్త అంటాడు, యోనా పడిపోయిన సేవకుడు కాదు అన్నాడు. నమ్మగలవా? జారిపోయిన సేవకుడు కాదన్నాడు. దేవుడు ప్లాన్ అది. యోనా ముందెళ్ళాలి, వెళ్ళలేడు, ఆపోజిట్లో వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏం పెట్టాడు అక్కడ? తిమింగలం పెట్టాడు. ఈ తిమింగలం గంటకి 200 కిలోమీటర్లు వేగంత పోతుంది. నీళ్ళలో అడుగున 2 కిలోమీటర్ కింద పోతుంది. రెండోది, యోనాని తిమింగలం లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు తిమింగలంలో ముందుగా ఒక ఏర్పాటు చేశాడు. సైన్స్ ఒక సంగతి కనుక్కున్నది. ఏంటి ఆ సంగతి అంటే, మనిషి లోపల తిమింగలం గర్భంలో జీవించడానికి 3 రోజులు జీవించడానికి కావలసినంత ఆక్సిజను తిమింగలం లోపల ఉంటుంది అని. అంటే ఎంతకాలం యోనా లోపల ఉండాలో ప్లాన్ చేసి తిమింగలం పెట్టాడు. అవునా? నువ్వు కూడా భూమి మీద ఎంతకాలం ఉంటావో ప్లాన్ చేసి దేవుడు పరిశుద్ధాత్మను పెట్టున్నాడు. హల్లెలూయా. నయోమి ఎంతకాలం బెత్లెహేము నుంచి బయట ఉంటుందో తెలిసి ఆ తర్వాత చిట్టచివరి సమయంలో దేవుడు రూతుని పక్కన పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి చోట దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. ఆమేన్. నయోమి షోడ్ బోయాజ్ టు రూత్. మీరు గమనించినట్లయితే బోయాజ్ పొలంలోకి నయోమి పోలా. అదిగో అదే బోయాజ్ పొలము, నువ్వు అక్కడికి పో, నువ్వు అక్కడ పనిచేయి అని ఇంటికి వెళ్ళిపోయింది నయోమి. రూత్కు చూపించి ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు పొలంలోకి ఎవరు వెళ్ళారు? రూత్ వెళ్ళినది. ఇప్పుడు బోయాజ్ ఎవరిని చూశాడు? నిజమేనా? ఇక్కడైతే ఒక ప్రసంగమే చేయొచ్చు. 6 కొలలు, ఇది ఒక ప్రసంగం. ఇది దేవుని చిత్తం అయితే. రూత్కి బోయాజు ఎవలిచ్చాడు? ఓట్స్. ఎన్ని కొలతలు ఇచ్చాడు? 6 కొలలు. ఇప్పుడు ఇవి ఇచ్చి, ఇవి నీ కోసం అని చెప్పలా, ఇవి నీ అత్తకి ఇవ్వాలి, అర్థమవుద్ది అన్నాడు. ఆ మత్త ఎవరు? నయ్యమంటే ఎవరు? ఇస్రాయలు. ఇప్పుడు ఈమె ఎవరు? మోయాబి. అన్ని జనరాలు. ఇప్పుడు అన్ని జనరాలకి 6 కొలలు ఇచ్చి, నీ అత్తకి ఆమెకు అర్థమవుతుంది, నీకు అర్థం కాదన్నాడు. ఇప్పుడు ఏమిచ్చాడు? నేనంటే 6 ముద్రలు అంట. వాళ్ళకి 7 ముద్ర అర్థం కాదు, అది నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయన బోయాజు ఎన్ని కొలలు? 6 కొలలు. మీరు గమనించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, పేతురు అడిగినప్పుడు ఆయన 6 ముద్రలు చెప్పాడు, 7 ముద్ర పేతురు చెప్పాలా? ఎందుకని? ఇజ్రాయెల్. ఎందుకని? నయోమి. అయితే ఎవరికి చెప్పాలా? 23 ఫిబ్రవరి 28 మేఘం వచ్చింది. ఎందుకు వచ్చింది? వధువుకి 7 ముద్రలు ఇవ్వటానికి. 6 కాదు, 7 ముద్రలు ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు రూతును ప్రేమించి దేవుడు ఏం చేశాడంటే అన్నిటిని బయలుపరిచాడు. ఇప్పుడు బోయాజ్ అంటున్నాడు, ఇదిగో నేను ఎవరు చూడకముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నీ ఎత్తగా చెప్పు, నీ విమోచన సంగతి నేను చూసుకుంటా, అప్పటిదాకా నువ్వు బయటికి రామాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు గమనించండి, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే 6 కొలలు తీసుకుని ఇంటికి పోయినది. అత్తకిచ్చింది. ఏంటి అన్నది? నాకు తెలియదు, నువ్వు ఎక్కడైతే పని చేయమన్నావు ఆ మనిషి నీకు ఇవ్వమన్నాడు, నీకు తెలుసు అంటా అన్నాడు. అయితే ఓకే, ఇక ఆయన చెప్పించేయి. మరి ఏమేముంది? ఎప్పుడంది? ఎప్పుడంది? వినపడలే, గట్టిగా చెప్పండి. ఎన్నండి? ఎన్ని కొలండి? అక్కడేం జరిగింది? ఎక్కడేం జరిగినది? మరియమ్మకు ఒక సంగతి అర్థమైనది. ఏంటో సంగతి తెలుసా? ఆమె అయ్యా దాక్షాసన తీసుకురాపో అని ఆయన వెళ్ళిపోతున్నాడు. నీకే చెప్పే, దాక్షాసన తీసుకురాపో. మా నా పని, నా సమయం కాదు, నీకు తెలీదా? ఆమె సరే అయితే కోపడమాక, ఇక అందరూ ఆయన చెప్పిందేనండి అయ్యా. అదేంటిది? రాక్షసుని తెమ్మన్నది, నా సమయం ఇంకా రాలేదన్నాడు. మరి ఇటు తిరిగి ఏమంటుంది? ఏమైనా లింక్ ఉందా దేనికన్నా? మీకు వర్తమాన దేశ లింక్ అంతా అర్థమవుతుంది. అక్కడ పెళ్లి కుమారుడు రాక్షసం తెచ్చిపోయాలా. మరి ఏమేమడిగింది? రాక్షసం ఎవరు తేవాలా? ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు పెళ్లి కుమారుడు కాదు. నా సమయం ఇంకా రాలా అంటే 7వ సంఘాలు రెడీ కాలేదంటున్నాడు. ఇంకా మన భాష మాట్లాడితే రూత్ ఇంకా రాలా అంటున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఈయనెవడు, ఈయనకి అర్థమైపోయినది, ఇక ఈ నా కుమారుడు అంటానికి వీలే లేదు, ఇక నేను యోసేపు ఆయనకి భూమి మీద తల్లిదండ్రులుగా మిగిలిపోతాము, ఆయన ఎవడు ఆయనకి అర్థమైపోయింది, ఇక నుంచి ఈయన మాట్లాడండి మీరు. ప్రైజ్ ద లార్డ్. ఆమె క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నయ్యమ్మ క్లారిటీ వచ్చేసింది, ఇక నా సంగతి కాదు కానీ ఆయన చెప్తే ఆ పని చెయ్యి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నీకేం అర్థం అవ్వాలంటే, ఏ ఒక్కరు చెప్పింది కాదు, నీ పోయా చెప్పిన పని నువ్వు చెయ్యాలా, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యాలా, నీకు ఇచ్చిన వర్తమాన ప్రకారం నువ్వు జీవించాలా, దేవుడు నీకు ఇచ్చిన బయలుపడి ప్రకారం నువ్వు జీవించవచ్చున్నావు. హల్లెలూయా. హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. See, the 6,000 years of existence of the world, man's day is 6. Prabhupada antunadu, aaro dinamu, aaro ane sankhya, manavu ane sankhya. Amen. Moodu paripunudu, nalugu bhusamane sankhya, aidu krupa, aaro manavu ane sankhya, yedu sampurnata. Amen. Ippudu aaro vachindi ikkada, ante ardham enti? మానవుని సంఖ్య అర్థం ఏంటంటే, దేవుడు మానవునికి సంబంధించి ఏదో పని చేయబోతా ఉన్నాడు. నిజమేనా? జ్ఞాపకం చేసుకోండి, ఆదాము ఎప్పుడు సృష్టించాడు దేవుడు? మరి ఇక్కడ ఆరు కొరలు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు? ఆరో సంకాలం అయ్యాక మత్తయి సువార్త 17 అధ్యాయంలో ఆరు దినములు అయిపోయిన తర్వాత 7వ దినమున ఎత్తైన కొండ మీద పోయి రూపాంతరం పొందను. మీరు గమనించినట్లయితే బైబిల్లో ఆరుకి చాలా లెక్క ఉన్నది. ఎప్పుడైనా దేవుడి చిత్తం అయితే ఆరో దినం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే సంబంధం ఉన్నది కానీ ఎక్కువ దూరం మనం పోటల్లా. సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ దీస్ బ్యాలీ లోస్ అండ్ దెన్ గో ఇన్ టు ద ఎటర్నల్ రెస్ట్. దేవుడిచ్చిన, ఐ మీన్ బోయాస్ అక్కడ ఇచ్చిన ఆరు కొరల ఎవరికి ఒక అర్థం ఉన్నది. అదేంటంటే, సంఘము విశ్రాంతిలోకి వెళ్ళటానికన్నా ముందు 6,000 సంవత్సరం సంఘం పనిచేసింది. అవునా? దేవుడు ఎన్ని రోజులు సృష్టించాడు? 6 దినములు. 6 అయ్యాక దేవుడు 7లో విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు 6 కొల్ల అయిపోయాక విశ్రాంతి. ప్రైజ్ ద లార్డ్. 6,000 సంవత్సరాలు అయిపోయాక 7వ విశ్రాంతి, మిలినియం అంటున్నాం మనం, 1000 ఏళ్ల పాలన అంటున్నాం. దానిలోకి మనం వెళ్ళబోతున్నాం. అదే అక్కడ ఆయన రూతుకు చెప్తా ఉన్నాడు, నువ్వు పోయి ఇంట్లో ఉండు, నేను వస్తా విమోచించిన తర్వాత, విడిపించిన తర్వాత అప్పుడు బయటకు వద్దు కానీ. హల్లెలూయా. ఇప్పుడు ప్లాన్ ఎవరిది? ఏమాన్ ఇప్పుడు చెప్పనా ఏంటి కథ పేరు? విమోచన ప్రేమ కథ. బోయాసు రూతులు ఎన్నిసార్లు చూశాడు? అవునా? మరి మన సంగతి ఏంటి? బోయాసు రూతు ఎన్నిసార్లు మాట్లాడాడు? ఆయన చెప్పిన ప్రతిసారి ప్రతి మాటకి ఆమె లోబడింది. ఆమె లోబడతా ఉన్నది కాబట్టి ఆమె కోసం ఏమైనా చేయడానికి బోయాజు రెడీ అయ్యాడు. మరి ఈ రాత్రి మన బోయాజు మనతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రతిసారి లోబడుతున్నావా? లోబడితే ఖచ్చితంగా ఆయన నీ కొరకు ఏమైనా చేస్తాడు. నాకు నమ్మకం ఉన్నది. సీ ద 6 మెజర్స్ ఆఫ్ ఫైన్ బార్లీ హీ పుట్ ఇన్ దేర్ టు క్యారీ హర్ ఓవర్ టిల్ ద టైమ్ ఆఫ్ ఫుల్ రిడెంప్షన్. పరిపూర్ణ విమోచనం జరిగేంత వరకు నువ్వు ఈ 6 కొలలు ఎవరు తీసుకొని పోయి ఇంటి దగ్గర ఉండవు. పరిపూర్ణ విమోచన అయ్యేంత వరకు. 6 తర్వాత ఏంటి? 6 ముద్ర తర్వాత ఏ ముద్ర అండి? 7 ముద్ర. 7 ముద్ర ఏమై ఉన్నది? ఆయన యొక్క భూమి మీద ఆయన యొక్క పని సంపూర్ణమైపోయినట్టు, పరిపూర్ణమైపోయినట్టు. సి ఓన్లీ గాడ్ హింసెల్ఫ్ నోడ్ ఇట్, నాట్ ఈవెన్ ద ఏంజల్స్. 7వ ముద్ర గురించి భూమి మీద ఏ ఒక్క మనుషుడికి తెలియదు. అవునా? మత్తయి 24 ఏం చెప్పాడు ఆయన? అదే చెప్పాడు. అంటే ఇజ్రాయేల్కి ఏమీ తెలియదు, ఇజ్రాయేల్కే కాదు ఏ ఒక్కరికి తెలియదు అని అంటున్నాడు. దూతలకు కూడా తెలియదు. నో వన్ నోస్ ఇట్. కొంతమంది ఎవరో చేదో బయలుపరిచిపోయింది, దేవుడు మాకు బయలుపరిచేశారని చెప్తాను. నమ్మే ఇవ్వటానికి వీలే లేదు. ఎందుకంటే దేవుడు నీకు ముందుగానే ఏం చెప్పాడో దానికి కట్టుబడి ఉండే దేవుడు. ఏమన్నా దేవుడు నామానికి మహిమ కలిగిన దాక. సో నేనేం చెప్తాను, రెస్ట్ రూత్. రూత్ నువ్వు విశ్రాంతి తీసుకో. Amen. Because the man will have no rest until he has done the full price of redemption. Rututo nayam antundi nee evaraithe nu vishayam isko ani cheppado aayanu nu paripurna vimeshinchanta varaku aayanu vishayam iskodu. Amen. Ante naaku vishayam ichina devudu aayanu vishayam iskodu eppudaka nannu poorthi vimoshinchanta varaku. Israel nelu vaadu
నిన్ను కాపాడువాడు, నా నిన్ను తీసుకెళ్లేవాడు, నీకోసం వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? ఆయన రెడీ, మనం కాలేదు ఇంకా. గొర్రెపిల్ల రెడీ పెళ్ళికి, మనం రెడీ కాలేదు, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. సి హీ విల్ నాట్ రెస్ట్ అంటిల్ హీస్ డన్ ద ఫుల్ ప్రైజ్ ఆఫ్ రిడెంప్షన్. నిన్ను విమోచించేంత వరకు ఆయన విశ్రాంతి తీసుకోవడం నమ్మకంగా ఉంటాం. ఆమేన్. ఇప్పుడు నయోమి ఏం చెప్తా ఉంది రూతుకి? ఇప్పుడు తర్వాత సంగతి తెలుసా? ఎప్పుడైతే ఈమెకి ఆడుకోవాలి ఎవరు ఇచ్చాడో, బోయాజ్ ఇంటికి పోలా, బజార్లోకి వచ్చాడు, రోడ్డు మీదకి వచ్చాడు, వీధిలోకి వచ్చాడు, సెంటర్లోకి వచ్చాడు, దగ్గర ఒక పక్కన ఒక మనిషి పోతా ఉండే, ఏ ట్రా ట్రా అని పిలిచాడు. ఏంటి అన్నాడు? నీకు నయోమి తెలుసా అన్నాడు. అప్పుడే నయోమి వచ్చి రోడ్డు మీద ఉంచుందిట్టగా. నయోమి వయసు ఎంత ఉంటుంది? ఉద్రాలైపోయింది, అందం ఎక్కడా లేదు, మనిషంతా దిగాలుగా కోల్పోయాను అన్న ఒక బాధతో నైరాశ్యంలో ఉన్నది. ఆమె అక్కడ నుంచే పెట్టాడు బోయాసు. ఇదిగో ఆమె వచ్చింది చూడు, నువ్వు నాకన్నా దగ్గర బంధువువి, నువ్వు ఆయన ఆమెను విడిపిస్తావా, ఆమె విమోచిస్తావా? ఆ విమోచించాలంటే ఏమి ఇవ్వాలి? నేను చేస్తాను అక్కడ వచ్చి. సరే ఇదిగో ఆమెకి ఇంత ఆస్తి ఉన్నది, నువ్వు అంత ఆస్తి ఇస్తే తీసుకొని పోవచ్చు. నాకున్న ఆస్తి మొత్తం పోతుంది, తీసుకుపోయి ఈ వృద్ధురాలు ఎప్పుడు చనిపోతే తెలియన ఈ నయమని తీసుకెళ్ళి నేనేం చేయాలా, నా వల్ల కాదన్నాడు. బోయాజ్ ఏం చెప్పాడు తెలుసా? నయోమి, నయోమి వెనకాల ఉన్నది మొత్తం నీదవుతుంది. నయోమి వెనకాల ఎవరున్నారు తెలుసా మీకు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు బోయాజ్ ఏం చేశాడు తెలుసా? రూతు నువ్వు ఇంట్లో ఉండు, నీ అత్తరు రమ్మని అక్కడ నుంచో మనం. అందరికి ఎవరిని చూపిస్తున్నాడు? ఆమె కూడా అప్పులు చూపిస్తున్నాడు, అత్తని చూపిస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఈరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? లోకంలో వధువుని దాచిపెట్టాడు, ఎవరికి చూపించటలా. ఎప్పుడు పిలవాలి ఆయన తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన విమోచించి ఉన్నాడు. ఇంట్లో ఉన్న రూతుని విమోచించి ఉన్నాడు. ఆ మాట ఆమెకు చెప్పేశాడు, ఆమెకు వాగ్దానం ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంట్లో ఉండు, నీ అత్తని అక్కడ నుంచోబెట్టు. అందరికి ఆమె చూపిస్తున్నాడు, అదిగో నయోమి మీకు అందరు తెలుసు, ఆమె ఎంతో ఉద్ధురాలు, భర్తను పోగొట్టుకుంది, కుమారులను పోగొట్టుకున్నది, ఆమె దగ్గర ఏది లేదు, ఆమెకి ఇంత ఆస్తి ఉన్నది, ఆమె ఎప్పుడు విడిచిపెట్టిపోయిన కారణం చేత అదంతా అప్పుల్లో ఉండిపోయినది. మీరు ఎవరైనా వచ్చి ఆమె అప్పులు కట్టి ఆమెకున్నది మొత్తం తీసుకోండి. ఆమెకేమున్నది? ఆరు కొరలు ఎవరు? ఇంట్లో రూతు, ఇంత తప్పేమీ లేదు. కానీ ప్రపంచానికి ఏం తెలుసు? అప్పులు తెలుసు. మరి ప్రపంచానికి ఏం తెలుసు అంటే మన యొక్క పాపాలు తెలుసు. అయితే మన లోపల దేవుడు పెట్టిన అసలైన విత్తనము తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, బోయాజ్ రిడీమ్స్. రూతు 4:1-12 వరకు రూతుని బోయాసు విమోచించాడని ఉంటుంది అక్కడ, నిజమేనా? ఇప్పుడు మన బోయాసు అదిగో అక్కడ విమోచించాడు, నిజమేనా? మీకు రాసింది తెలుసా? ఇక్కడ బోయాజ్ చెప్పు తీశాడు, అక్కడ బోయాజ్ చెప్పులు లేకుండా నడిచాడు. ఎందు కొరకు అంటే ఇక్కడున్న రూతు కొరకు. ఈ రాత్రి ఇక్కడ నిజంగా రూతుగా ఉన్నట్లయితే ఈ రూతుకు ఒక సంగతి అర్థం అవ్వాలా. ఆయన విమోచించున్నాడు, ఆయన నీకు వాగ్దానం ఇచ్చున్నాడు, ఆయన వస్తానని చెప్పాడు, వచ్చి తీరుతాడు. నయోమిని చూపించి విడిపించిన తర్వాత ఆయన నేరుగా ఎక్కడికి పోయాడు తెలుసా? రూత్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, రూతును బయటికి రా, నేను వివాహం చేసుకోబోతామన్నా. మరి ఈరోజు మనం వెయిట్ చేస్తున్న ఒక్కదానికి ఏంటో ఒక్కటంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. విమోచించబడిన వారు మొత్తము భూమి మీద నుంచి పైకి వెళ్ళటానికి దేవుడు నిర్ణయించిన సమయం. ఈరోజు నువ్వు రెడీగానే ఉన్నావా? నిజం చెప్పను, రెడీయేనా? నిజంగా రూతుంటే ఏం చేయాలంటే బోయాజ్ చెప్పిన పని చేయాలి, వాక్యం చెప్పిన పని చేయాలి, పరిశుద్ధాత్మ చెప్పిన పని చేయాలి. నువ్వు పరిపూర్ణంగా లోబడినప్పుడు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.